పరలోకమందున మా తండ్రి, సుదీర్ఘమైన కాలం తర్వాత మరలా మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ వాక్య ధ్యానంలోనికి మీరు నడిపిస్తున్నందుకు వందనాల తండ్రి. తండ్రి, ఇచ్చిన ఈ సమయాన్ని కాలయాపన చేయకుండా చరిత్రలో మీ యొక్క సమాధానాలు, మీ యొక్క రుజువులు, ఈ ప్రతులలో మీరు ఎలా ఉంచారో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయించుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించండి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరూ వారి శ్వాస జీవితాన్ని 100 రెట్లు పెంచుకొని మాదిరికరమైన బ్రతుకులు మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామని శుభాభివందనములు. కొన్ని విలువైన సంగతులు మరలా మనం ధ్యానించబోతున్నాం, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ అధ్యయన తరగతుల్లో ఇది 4వ భాగం. టైటిల్ మీకు తెలుసు, సుపరిచితం. చరిత్రలో అదృశ్య దేవుని గూర్చిన ఉనికికి సంబంధించి ధ్యానంలో మనం ఉన్నాం. ఇది 4వ భాగం. ఈరోజు ఎవరైనా కొత్తగా వింటున్న వారు ఎవరైనా ఉంటే ఆ మిగిలిన 3 ఎపిసోడ్లు ఖచ్చితంగా వినాల్సినదే, లేదంటే ఈరోజు మీకు మలయాళం చూసినట్టుంటుంది ఖచ్చితమైతే. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను చెబుతున్న ప్రతి మాట మీద మీరు మనసు కేంద్రీకరిస్తూ బైబిల్ని మీరు అబ్జర్వ్ చేయకపోతే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఈ చరిత్రకు సంబంధించిన ఈ మాటలు మనం వింటున్నప్పుడు మన విశ్వాస జీవితం ఇంకా 100 రెట్లు పెరుగుద్దండి. మీకు గతంలో కూడా చెప్పాను, మరలా చెబుతున్నాను, ఈ దృక్కోణంలో బైబిల్ ధ్యానించడం అనేవారు చాలా అరుదు. అట్టి సంగతులు వినాలనుకున్నవారు, ఇష్టులైన వారికి చెప్పడం నాకు చాలా ఇష్టం. ఈ కోణంలో తక్కువ మంది దర్యాప్తు చేస్తారు. నాకున్న భయంకరమైన లక్షణం ఏంటంటే, ఆదిలో నేను దేవుడిని నమ్మేవాడిని కాదు, ఒక నాస్తికుడు అని అనక్కర్లేదు, కానీ నమ్మకం లేదంతే. అలాంటి భావజాలం కలిగిన వారికి ఒక మంచి ఆన్సర్స్ ఈ 4 ఎపిసోడ్లు. దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకు ఒక్క సమాధానం, అది ఒక్క గంట కాదు, నెలలు నెలలు నెలలు. ఇది 4వ తరగతి. ఒక్కొక్క తరగతి సుమారుగా మీకు తెలుసు 2.5 గంటలు. ఇంకా మీకు తక్కువే కుదించి చెబుతున్నా, మీకు ఓపుకుంటే వేటల పనులు రండి శనివారం తరగతులకి, 3.5 గంటలు ఉంటుంది తరగతి ఒకటి. అందులో ఒక్క భాగమే మీకు తీసి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. సందర్భం గుర్తు చేయడానికి ఒక్కసారి మీతో పరిచయం చేసుకుంటాను. ఈ టైటిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, చరిత్రలో అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపం ఎలా ఉంది. ఆ నిజస్వరూపాన్ని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు సుమారుగా 3 తరగతులు గడిచిపోయాయి. ఆ 3 తరగతుల్లో కేంద్రంగా మనకు కనిపిస్తున్నది 3 పాయింట్స్ మనకు తెలియాలి. అందులో ఒకటి, యూదుల దేవుడను తిరస్కరిస్తున్నారు ఒక భయంకరమైన అన్యజాతీయుల వర్గం. ఎవరా వర్గీయులు? గుర్తున్నవారు చెబితే బల అనుకోవచ్చు అన్నమాట. అసూరియన్స్, అసూరు రాజులు, బబులోని ఇంకా సింహాసనం ఎక్కకు మునిపే ఇంచుమించు మిడిల్ ఆసియాని ఎక్కువగా పాలన చేసిన రాజుల సమూహపు వ్యవస్థ ఎవరన్నా ఉన్నారంటే వారు అసూరియన్స్. అసూరియన్స్ యొక్క శిలా నైపుణ్యం కానీ వారి విశాల జీవితం కానీ ఎట్లుందో, ఒకరోజు మనం ఇమేజ్ చూసాం ప్రసాద్ సార్ ఇంటి దగ్గర, గుర్తుందా మీకు, వారి కోట, వాడు కట్టుకున్న ఉద్యానవనం ఇప్పటికే మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఉందా తమ్ముడు అదేమన్నా, ఆ ల్యాప్టాప్లో ఉందా? కాబట్టి అలాంటి అసూరియన్సు
దేశాలని దేశాన్ని లోపరుచుకుంటూ వస్తున్నాయి. మీకు మూడు తరగతుల సారం 10 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొత్త వారు ఉంటాయి కనుక. అలాంటి బలశాలులైన రాజులు అసూరియన్స్, అసూరియన్స్ వారి పేరు. అలాంటి అసూరియన్స్ అనేవారు ఏం చేశారంటే ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వస్తున్నారు. సుమ్రును కొట్టారు, అర్పాదును కొట్టారు, హేలాను కొట్టారు, ఇంకా సిరియా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి భూభాగాన్ని జయించేశారు. ఇక సిరియా దాటి లోపలికి వస్తే ఉన్న భూభాగం ఏంటంటే వాగ్దాన భూభాగం, అదే యెరూషలేమును ఆనుకుని ఉన్న కనాను భూభాగం. ఇప్పుడు ఈ కనాను భూభాగాన్ని కూడా లోపరుచుకోవడానికి అడుగులేస్తూ వచ్చారు. ఇంచుమించు సుమారుగా ఉత్తర భూభాగాన్ని తొక్కుతూనే వచ్చేసారు. ఉత్తర భూభాగంలో ఎవరున్నారు? ఇస్రాయేలీలు ఉన్నారు. చాలా క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి ఈరోజు. ఇస్రాయేలీ బండ గుర్తుడు చెప్తాను చూడండి, ఉత్తర భాగంలో ఇస్రాయేలీలు ఉండేవారు, దక్షిణ భాగంలో యూదులు ఉండేవారు. ఇప్పుడు యూదుల మీదకు వస్తున్నారు ఎవరు? అసూరియన్స్. ఎందుకు? యూదులకు క్యాపిటల్ లేదు, యెరూషలేం. యెరూషలేమును జయించడానికి వస్తున్నారు. యెరూషలేమును ఎందుకు జయించాలనుకుంటున్నారు? చెప్పాను మీకు గతంలో, యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం? విదేశీయులు వస్తూ పోతున్న పట్టణం అది. ఏది? జెరూషలేం. ఆ యెరూషలేం ఎందుకు విదేశీయులు వస్తూ పోతూ ఉంటారో మీకు చెప్పాను. అటు మెసపటేమియా ప్రాంతం నుండి ఇటు ఐగుప్తు ఆఫ్రికా ఖండానికి పోవాలంటే ఒక భూభాగాన్ని తొక్కుతూ పోవాలి. వాళ్ళకి ఆల్ట్ అవ్వడానికి ప్లేస్ అన్న ఏదైనా ఉందంటే, తాత్కాలపు షెల్టర్ ఏదైనా ఉందంటే, ఒక మంచి ప్లేస్, మంచి సిటీ జెరూసలేం. మీరు ఆల్రెడీ మ్యాప్లో కూడా మీకు చూపించాను, ఒకసారి చూడండి టూకీగా, ఒక్కసారి చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు మొదటి మ్యాప్ ఒకసారి చూడండి. చాలామందికి మ్యాప్లతో పని ఉండదు, కానీ అధ్యాయం తరగతులకు వస్తే వీటితోనే పని ఎక్కువ ఉంటుంది కనుక బాగా వినాలి. ఆ మ్యాప్స్ మీరు గమనిస్తే పారసికం మీకు కనబడుతుందా? చివరిన కుడివైపున పారసికం దగ్గర నుండి అబ్రహాము గారు ఊరు ఉంది కదా, ఏ ఊరు? ఊరే, ఆయన ఊరు పేరు ఊరు. ఆ ఊరు దగ్గర నుండి అలా మీకు రెండు గీతలు పోతున్నాయి, అవే మీకు మహానదులు. ఆల్రెడీ చెప్పాను మీకు ఈ నదులు పాకనున్న ఈ పేరులు, ఈ భూభాగాన్ని అంతా ఏమంటారంటే మెసపతోమియా అంటారు దాన్ని. ఇదొక నాగరికత. ఇక్కడ నుండి ఇప్పుడు ఆఫ్రికా భూభాగానికి రావాలంటే అటు ఆఫ్రికాకి ఇటు ఆసియాకి మధ్యన ఒక సివిలైజేషన్ ఉంది, అది మీకు తెలుసు, ఈజిప్ట్. అటు ఈజిప్ట్కు పోవాలన్నా, అటు ఆఫ్రికాకు పోవాలన్నా, మీరు ఊరు పట్టణం నుండి మెసపతోమియాని గమనిస్తే మరలా మీరు ఎడమ భాగానికి వస్తే ఐగుప్తి ఎక్కడుంది ఈ మ్యాప్లో? ఎక్కడుంది? ఒకసారి ఎడమ భాగానికి మీరు వస్తే ఒక ఈత చెట్లో ఒకటి కనబడుతుంది చూడండి, చెప్పాను మీకు గతంలో, అదే నైలు నది అని. ఆ పైకి మీరు పోతే గోసేను కనబడుతుంది చూడండి. ఆ గోసేనులో ఎవరుండేవారు? ఇస్రాయేలీలు ఉండేవారు. ఈ గోసేను భూభాగం దేనికి చెందినది? ఐగుప్తికి చెందినది. ఇప్పుడు మీకు గుర్తుండిపోవాలి. ఇప్పుడు ఊరనే ప్రాంతం నుండి, ఎగ్జాంపుల్కి ఊరనే ఈ మెసపతోమియా ప్రాంతం నుండి ఇప్పుడు ఐగుప్తి ప్రాంతానికి రావాలంటే ఇలా తెల్ల కనబడుతుంది కదండి ఖాళీకి, అక్కడ స్కేల్ కింద నుంచి అలా వచ్చేస్తామంటే కుదరదు. మీకు అర్థమైందా? ఇది మ్యాప్ కనుక ఇలా వచ్చేస్తామంటే నడుచుకుంటే డైరెక్ట్ ఈజీగా ఉంది వే అనుకోకండి. ఆ తెల్ల ఉండదు ఏంటో తెలుసా? అరేబియా మహా ఎడారి. ఆ మహా ఎడారిలో ప్రయాణం చేయాలంటే అసంభవం. అందుకే ఇస్రాయేల్ ఏమన్నారు తెలుసా? మమ్మల్ని చంపుటకే అరణ్యమునకు తీసుకుని వచ్చిదివా, దాన్ని చూసేసరికి అడలిపోయారు ఎవరు? ఇస్రాయేల్. ఎందుకంటే ఎంత బలశీలైనా, ఎంత ఆరోగ్యం కలిగిన వాడైనా ఈ అరణ్యంలో ప్రయాణం చేసి బ్రతకడం అనేది అసంభవం. పగలంత ఉష్ణోగ్రత ఉంటుంది, రాత్రి వేళ అంత శీతలం ఉంటుంది. అక్కడ సామాన్యంగా ఒక మనుష్యుడు సామాన్యమైన వస్త్రాలతో బ్రతకడం అసంభవం. నీటి చుక్కలు కూడా దొరకవు. కనుక ఇది ప్రయాణం చేయడం అసంభవం. కనుక మనుషులు ఎలా ప్రయాణం చేశారంటే ఒకసారి మ్యాప్ చూడండి. ఆ ఊరు దగ్గరికి రండి, అబ్రహాము గారు ఊరు. ప్రస్తుతానికి ఆయన లేరులండి. ఇక్కడ ఎక్కడున్నారు? ప్యారడైజ్లో ఉన్నారు. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ కానీ పోతారు, పరదేశ్. హైదరాబాద్ పోతే బిర్యానీ ఉంటుంది, ఈ ప్యారడైజ్కి వెళ్తే ఆయన ఉంటాడు. ఎవరు? అబ్రహాము గారు.
అలా పైకి మీరు రండి ఒకసారి. అలా వెళితే బాబేలు కనిపిస్తుంది చూడండి. బాబేలు పైన ఫరాతు, ఫరాతు పైన హామాతు కనిపిస్తుందా? హామాతు దగ్గర నుండి అలా కిందికి మీరు డాట్ చేసుకుంటూ వస్తే దమస్కు, దమస్కును దాటుకుంటూ మీరు వస్తే మరలా క్యాపిటల్ కనబడుద్ది యెరూషలేం, యెరూషలేమును దాటుకుంటూ మీకు వస్తే కనబడుతుంది కాదేశు బెర్నయ. అక్కడే ఇశ్రాయేలు ఎంట్రన్స్ అవుతారు కనాను భూభాగంలోనికి. అక్కడ నుండి దాటుకుంటూ పోతే సేనాయి దీపకల్పం, సేనాయి కొండ ఉంది కదా, అబ్రహాం గారు పదాజ్ఞలు ఇచ్చారు, అది ఇక్కడే, ఇదిగో ఈ భూభాగమే. మీకు సేనాయి కొండ కూడా కనబడుతుంది చూడండి అక్కడ. ఆ సేనాయి కొండలకి మీరు వస్తే ఆ సేనాయి దీపకల్పం దాటితే ఎర్ర సముద్రం కనబడుతుంది కదా, రెండు లేడు కొమ్ములాగా ఉన్నాయి చూసారు ఇలాగా. ఆ లేడు కొమ్ముల్లో ఉన్నది ఏంటి తెలుసు? అదే ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి అలా పక్కకు పోతే ఇంక ఎర్ర సముద్రం గోసేను ప్రాంతాలకు వచ్చినట్టు ఇంచుమించు ఈజిప్ట్కి వచ్చేసినట్టే. ఇది నడవడానికి, ప్రయాణం చేయడానికి, నీళ్లు దొరకడానికి, మనుషులు నివసించే అనుకూలమైన ప్రాంతం ఇప్పుడు నేను చూపించిన వే. ఆ మార్గం గుండా ఏ విదేశీయులైనా ప్రయాణం చేయాలి గనక, ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంత సుదీర్ఘమైన, నాకు ఒక బాక్స్ షీట్ తిప్పాను, ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు తాత్కాలికంగా కొంతసేపు ఆగాలి ఎక్కడో దిక్కున, తాత్కాలికంగా కొంతసేపు ఉండాలి గనక. ఎక్కువగా వారు ఎంచుకునే ప్లేస్ ఏంటంటే ఏ ప్లేసు? యెరూషలేం. ఓకే అండి, యెరూషలేం. ఆ యెరూషలేం ప్రాంతంలో ఉండేవారు గనక విదేశీయులు ఒక దేశానికి వస్తూ పోతూ ఉన్నారనుకోండి, ఆ దేశం ఏమవుద్ది? వేగంగా అభివృద్ధి చెందుద్ది. అందుకే టూరిస్ట్ ప్లేస్ అని ఎవరైనా అబ్జర్వ్ చేశారంటే గవర్నమెంట్ వెంటనే ఫోకస్ చేస్తుంది. ఎందుకు? దేశపు దళసర ఆదాయం వెంటనే పెరుగుద్ది విదేశీయులు వస్తే. అందుకే విదేశీయుల నుండి పక్షులు ఏమైనా వచ్చాయి అనుకోండి చాలా ఎస్కట్ ఇస్తారు వాటికి. ఎందుకు? అదొక చూడదగిన ప్రదేశం, మంచి మంచి ప్రదేశాలకి షెల్టర్ ఇస్తారు. మీకు కూడా మంచి పేరుంది కడియానికి, ఇండియాలోనే మొక్కలు కదా. ఇలా ఎవరొచ్చి చూసిపోయే ప్రదేశాలు మంచిగా అభివృద్ధి చెందుతాయి కనుక యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందింది. ఒక దుష్టుడి కన్ను దీని మీద పడింది. వాడెవడు? అసూరు రాజు. సమకాలీన రాజు ఎవరు? సన్హెరీబు. వాడి దగ్గర నుండి దండయాత్రలో సన్హెరీబు 1, సన్హెరీబు 2, వాడి దగ్గర నుండి దండయాత్ర ప్రారంభమవుతూ వస్తుంది. ఎట్లయినా యెరూషలేమును చేజిక్కించుకోవాలి. ఎందుకంటే పురాతనమైన కట్టడాలు ఉన్నాయి, బంగారు దేవాలయం ఉంది, ఇంకా మంచి బానిసగా చేసే మంచి మనుషులు ఉన్నారు, చక్కటి యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఏ విధముగా చూసినా ఈ పట్టణాన్ని జయిస్తే మనకు అన్ని విధాలుగా ఆర్థికంగాను మానసికంగాను బాగుంటామని కన్నేశారు ఎవరు? అసూరు రాజులు. అలా కన్నేసి దండయాత్రలు చేస్తూ వస్తున్నారు, అన్ని దేశాలని బాగానే జయించేశారు. కానీ యెరూషలేముకి వచ్చేసరికి కొంచెం ఆగారు. ఇండియా దగ్గరికి వాడొచ్చి ఆగినట్టు ఎవడు? అలెగ్జాండర్. దగ్గర వచ్చి వెనక్కి వెళ్ళి కూడా చెప్తారు కదా చరిత్ర. సేమ్, అన్ని దేశాల పరిసర ప్రాంతాలన్నిటినీ జయించేశారు. ప్రతి దేవతను కొట్టారు, ప్రతి గుడిని కొట్టారు, ప్రతి దేవుణ్ణి కొట్టారు, ప్రతి కులదైవాన్ని కొట్టారు, ప్రతి విలవెలుపును కొట్టేశారు, తొక్కేశారు, వచ్చేశారు, దేశం మాదని లాగేసుకున్నారు. ఇక నెక్స్ట్ వీరి మధ్య ఉన్నది సిరియా దగ్గర నుంచి కొట్టుకుంటూ వస్తే కళ్ళ ముందు ఉంది. అటు ఉత్తర భాగాన్ని ఇంచుమించు తొక్కుతూనే వచ్చారు. ఇక ఉత్తర భాగాన్ని దాటి ఇస్రాయేల్ దాటి వస్తే ఏర్పాటు జనాంగం ఉంది, అది యూదులు. ఆ యూదులకు అప్పుడు సమకాలీన రాజు చెప్పాలి చిచ్చి. యూదులకు సమకాలీన రాజు ఇజ్గియా మహాగణుడు, దావీదును మరలా దేవునికి గుర్తు చేసిన విశ్వాసి. సలాం కొట్టొచ్చు ఆయనకి. చనిపోయిన దావీదు పదే పదే గుర్తొస్తాడు దేవుడికి ఇజ్గియాని చూస్తే. బ్రతికితే అలానే బ్రతకాలని ఎప్పుడనే మాట అదే, మనం బ్రతికితే దేవుడికి మరలా భక్తులు గుర్తు రావాలి, లేదా సైలెంట్గా ఉండాలి. మనం చూస్తే భక్తులు గుర్తురారు, పడిపోయిన కయ్యేను, బెలాము, ఇలాంటి వాళ్ళందరూ గుర్తొస్తుంటారు మనం చూస్తుంటే. కానీ భక్తులు మనకు గుర్తు రావాలి. ఇజ్గియాని చూస్తే దావీదు గుర్తొచ్చేవాడు. అన్ని దేశాలను జయించారు. ఈ దేశాన్ని జయించడానికి యెరూషలేముకి ముఖద్వారంగా ఉంటుంది లాకీషు పట్టణం. మీకు చెప్పాను కదా, నాకు తెలిసి ఇది ఒక్కసారి అర్థమయ్యే క్లాస్ కాదు,
మీ ఆరోగ్యం కొరకు మరొకసారి యూట్యూబ్లో చూసి వినండి. రాకేశపట్నం వరకు వస్తారా? రాకేశపట్నం వరకు, అక్కడ వరకు వచ్చి తిష్ట వేస్తారండి. అది ఎక్కడుంటో తెలుసు? రాకేశపట్నం రెండో మ్యాప్ చూడండి. గోత్రాలను తెలుపు పాత నిబంధన పట్టం, ఇస్రాయేల్ భూభాగాలను తెలుపు పట్టం చూసారు, అది పక్కనే. అక్కడ నుండి వస్తే బేర్షబా మీకు కనిపించిందా? కనిపించిందా లేదా? ఓ మూగసాగి ఏదో ఒక సైగ చేయండి. కనిపించిందా బేర్షబా? అక్కడ ఎవరు ఉండేవారు? ప్రతి ఊరికి ఒక అడ్రస్, ఒక వ్యక్తి అడ్రస్గా మనకు కనబడతారు. ఆ బేర్షబాలోనే అబ్రహాము గారు, ఆ బేర్షబా నుండే ఎవరు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు అరబ్ దేశాన్ని ఏలుతున్న సంతతి ఆగరు, ఆ దేశాల గుండా దిగిపోతారు. ఆ బేర్షబాకు పైకి పోతే మీకు కనిపించదు కానీ ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ, గెరారు అంటాడు. ఆ గెరారు రాజే శారమును చూసి అవాక్ అయిపోతాడు. గుర్తుందా మీకు? విజ్ గర్ల్ అని అడుగుతాడు కదా. షీఈస్ మై వైఫ్ అండ్ ఏమంటాడు? మై సిస్టర్ అంటాడు. ఎందుకు? ఆవిడ అందమే ఆయన కంగారు పెట్టలో ఉంది కనుక. అక్కడ జరుగుద్దా సీన్. అలా పైకి వెళ్ళిపోతే ఫిలిస్తీన్లు కనబడుతున్నారు, చూసారా? ఫిలిస్తీన్ల ప్రాంతం ఆ పక్కన. ఆ ఫిలిస్తీన్ల కిందకి మీరు వస్తే కొంచెం ఖాళీ ప్రదేశం, బేర్షబాకు ఫిలిస్తీన్లకి మధ్యన ఖాళీ ప్రదేశం కనబడుతుంది కదా, ఆ ఖాళీ ప్రదేశంలో లాకీసు పట్టణం ఉంటుంది. ఆ లాకీసు పట్టణం యూదుల చిన్న చిన్న పట్టణాల్లో ఒక పట్టణం అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఇండియాకి ఢిల్లీ పెద్ద పట్టణం, క్యాపిటల్. చిన్న చిన్న పట్టణాలు ఏంటి మనకు తెలియడానికి సుప్రసిద్ధంగా? హైదరాబాదు, చెన్నై, కలకత్తా, బెంగళూరు, ఇవి చిన్న చిన్న పట్టణాలు. అలాగే యూదులకు కూడా చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి, పెద్ద పట్టణాలు ఉన్నాయి. పెద్ద పట్టణం ఒకటి ఉంది, ఆ పట్టణం ఏంటి? యెరూషలేము. దేవుడు ఉన్న పట్టణం అది, దేవుని సన్నిధి ఉన్న పట్టణం అది. ఆ పట్టణాన్ని లోపరుచుకోవడానికి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ కొట్టుతూ వచ్చేస్తున్నట్టు. యూదుల పట్టణాల్లో ఒక పట్టణం లాకీసు పట్టణాన్ని కూడా కొట్టేశాడు. అక్కడ వేసాడు ఆల్ట్. అక్కడి నుంచి మెసేజ్ పంపిస్తున్నట్టు, ఇదిగో ఇజ్కియా, చాలు అయ్యాక నాకు లొంగిపోండి మీరంతా అని ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. వారి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటో, ఆ డిబేట్ ఏంటో మూడు తరగతుల్లో మనం ధ్యానించాం. ఆ డిబేట్లో వారు వాదోపం చేసుకుంటున్నప్పుడు వాడి నోట కొన్ని మాటలు ఎలువడ్డాయి. అప్పుడు ఒక కంపారిజన్ చేస్తున్నాడు వాడు. ఎవరు? ప్రధానులకు ప్రధాని అని ఒక పదం ఉంది. అసూరియన్స్ తరపున వచ్చిన వాడి పేరు ఒకటి ఉంది. వాడి పేరేంటి? ఇమేజ్ జీవించుతాం ఒకసారి. వాడి పేరేంటి? రబ్షాకే. గుర్తుందా? రబ్షాక్ అంటే పేరు కాదు, రబ్షాక్ అనేది హోదా. ఫరు అంటే పేరు కాదు, హోదా. హెరోద్ అంటే పేరు కాదు, ఫిలాత్ అంటే పేరు కాదు, క్యాడర్ అది. అలాగే రబ్షాకే అనేవాడు ప్రధానులకు ప్రధాని అన్నమాట. అలాంటి ప్రధాని ఒక రోజు వచ్చాడు, వాడు మాట్లాడుతున్నాడు చూడండి. నెక్స్ట్ అదిగో చూడండి, అది రబ్షాకే. వాడు స్పీచ్ ఇస్తున్నాడు. వారి తరపున, ఇజ్కియా తరపున ముగ్గురు మనుషులు బయలుదేరుతారు. మీరు గుర్తుందా? దస్తావేదుల మీద ఉన్న ఒక కుమారుడు, ఒక హోమ్ మినిస్టర్ బయలుదేరుతాడు. ఆయనతో పాటు ఒక నమ్మకమైన వ్యక్తి బయలుదేరుతారు. వాడి పేర్లు ఏంటో చూద్దాం, కంగారు పడకండి. వారెళ్ళి ఇజ్కియా తరపున వెళ్ళి మాట్లాడతారు. మీకు గోడ కనబడుతుంది చూసారా? గోడ వెనక ఆ గోడ యెరూషలేము గోడ. అది యెరూషలేము లోపల గోడ లోపల ఉంటుంది, అది ముఖద్వారం. ఈ ముఖద్వారానికి ముందుకు పోతూ ఉంటుంది లాకీసు పట్టణం. ఇప్పుడు టాక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇద్దరికి ముఖద్వారం దగ్గర జరుగుతున్నాయి. వీడు వీళ్ళు ముగ్గురితో మాట్లాడలేదు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళ ముగ్గురితో మాట్లాడలేదు, మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? కవాతులు చేస్తున్న సైనికులు పరాకారాల మీద ఉంటారు, సెంట్రీలు చేస్తూ. గుర్తుందా? సబ్ జైలకు కానీ సెంట్రల్ జైలకు కానీ ఎప్పుడైనా సరదాగా వెళ్ళండి, వరలేదు. ఒకసారి వెళ్ళి చూడండి, సెంట్రీ ఖచ్చితంగా పైన ఉంటాడు. మరీ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళారు అనుకోండి, టవర్ మీద ఒకటి సెంట్రీ చేస్తాడు. ముందు లోపలికి వెళ్ళాలంటే ఎవరిని కొట్టాలి తెలుసా? ఆ రూప్లో ఉన్న సెంట్రీని కొట్టాలి. వీడు ఎవరి మీద ఫోకస్ చేశాడంటే సెంట్రీ మీద ఫోకస్ చేశాడు, సైనికుల మీద ఫోకస్ చేశాడు. ముందు వారిని భయపెడుతున్నారు. ముందు ఆ సైనికులు పడిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా గోడ ఏం పెద్ద అడ్డేం కాదు, ఎట్లయినా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అడ్డుకునేది ఎవరు? అడ్డుకునే చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను గీసినవి కాదు, మీకు తెలుసు, గూగుల్ తల్లి, వికీపీడియా, వారిచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కా. బైబిల్ ఎంత ఖచ్చితమైనదో చూడాలి. నోరు పారేసుకుంటున్న ప్రతి దౌర్భాగ్యుడు
ఊరకే మాట్లాడడం కాదు, ఒక అక్షరాన్ని తీసి బయటికి మాట్లాడితే వినలేనంత చరిత్ర ఉంది బైబుల్. చరిత్ర పుట అన్నారు పెద్దలు దీన్ని. దాన్ని కదిపితే చూడండి ఎన్ని బయటకు వస్తున్నాయో. దాన్ని ఒరిజినల్ జీవించలేక జస్ట్ ఊహా చిత్రం అది. ఒరిజినల్కి పోవాలంటే మైండ్ కందుతుంది. క్రీస్తు పూర్వపు యథార్థపు సంఘటనలు ఇవన్నీ వాడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? ఇప్పుడు మనం చదువుతాం, అప్పుడు ఆగం. కొన్ని దేశాలను కంపేర్ చేశాడు వాడు. ఏమన్నాడు తెలుసా? ఓసోస్ ఏంటయ్యా మీ ధైర్యం? ఇజ్కియా, ఇజ్కియా నమ్ముకున్న ప్రజలారా అని మాట్లాడుతూ ఎదుటిన్న ముగ్గురు మనుషులతో మాట్లాడకుండా ప్రజలందరికీ వినబడేలా, మరి ముఖ్యంగా సైనికులకి వినబడేలా సుభాషతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మేము అర్పాత్రను కొట్టేస్తాం, హేళన కొట్టాం, హివ్వాను కొట్టాం, సోమ్రోను కొట్టాం, ప్రతి దేశాన్ని తొక్కాం, సిరియాను కొట్టేస్తాం. మీకే ధైర్యం ఉందయ్యా, మేము వచ్చి ఇక్కడ తిష్ట వేస్తే కనీసం మా దగ్గరికి రావడం లేదు, ఏ ధైర్యం మీకు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కూడా మేము జయించడానికే వచ్చాం అని భయపెడుతున్నాడు. అలా భయపెడుతున్న సందర్భం ధ్యానించాం. వాడు కొన్ని దేశాలు పేర్లు చెప్పాడు. అందులో ఒక దేశం పేరు మీకు జీవించిన ఇమేజ్లతో సహా ఒకసారి అక్కడికి వెళ్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, 13వ వచనం నుండి. నేనును నా పితరులను నేనును నా పితరులను అంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఇది అశ్శూరు రాజు. ఆ మాటను మోసుకొచ్చింది ఎవరు? రబ్షాకే. అందుకే నేనును అని సంబోధన చేస్తున్నాడు. నేను అంటే రబ్షాకే కాదు, నేను అన్న మాట అశ్శూరు రాజు యొక్క మాట. ఉన్నది ఉన్నట్టుగా రబ్షాకే మాట్లాడుతున్నాడు. ఏమని? నేనును నా ముందున్న నా పితరులు ఇతర దేశపు జనులందరికీ ఏమేమి చేసితుమో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను మా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపజాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకున్నట్టుకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆ దేశస్థుల సకల దేవతలలో తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనను ఉండెనా? క్వశ్చన్ మార్క్. వాడు చూసారు ఎలా రేట్ చేస్తున్నాడు? అదే అక్కడ జరుగుతుంది. ఆ పిక్చర్ ఏంటో తెలుసా? అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో మేము చాలా దేశాలను కొట్టాం, వారి కుల దైవాలు ఏమి చేయలేకపోయాయి, వారి గ్రామీణ విలవెలుపులు ఏమి చేయలేకపోయాయి, ఆ దేశపు అధికారపు దేవుళ్ళు ఏమి చేయలేకపోయారు. ఏ దేవుడైనా మేము జయిస్తున్నప్పుడు మమ్మల్ని అడ్డుకోగలిగిన శక్తి ఉందా? ఎందుకంటే లేదు. లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు లేడు, ఎవరు లేరు, నోరు మూసుకుని మేము చెప్పింది ఏనండి అంటున్నారు ఎవరు? అసూరియన్స్. నిజంగానే దేవుడు ఉంటే ఇన్ని దేశాలు కొట్టినప్పుడు ఏ దేవుడు మాకు కనబడలేదు, మరి ఈ దేవుడు ఉన్నాడే, మరి ఏ దేవుడు నమ్ముకుంటున్నారు అంటూ ఏమంటున్నాడు చూడండి కిందికి. కాబట్టి ఇప్పుడు ఇజికియా చేత మోసపోకుడి 15, ఇజికియా చేత మోసపోకుడి మీరిట్టి ప్రేరేపణకు లోబడుకురి. చూసారా ఏదో ఏతువాదుల మాటలా ఉందో చూడండి. అది ఏమంటున్నారు? ఈ మధ్య ఎక్కువ పెరుగుతుంది ఏతువాదిజం. ఏమంటున్నాడు చూడండి, కాబట్టి ఇప్పుడు ఇజికియా చేత మీరు మోసపోకుడి మీరిట్టి ప్రేరేపణకు లోబడకుడి. మీకు ఎందుకు భక్తి దేవుడు అన్నది ఎందుకు మీకు వచ్చింది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇజికియా అలా మోటివేషన్ చేశాడు అంటున్నాడు. చాలామంది అలానే మోటివేషన్, ఎక్కువ మంది ఎలా ఇన్స్పైర్ అవుతారు తెలుసా? ఎవడో ఒకడు ప్రసంగానికి అడాప్ట్ అవుతాడు. దేవుడిని దేవుడిగా తెలుసుకోరు కదా మొట్టమొదట. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే ప్రసంగాలను బట్టి దేవుడిని నమ్ముతారు, దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోరు. ఎక్కువ మతాలన్నీ దేని మీద ఆధారపడితే తెలుసా? ఆ వ్యక్తి నడిపిస్తున్న ఆ ప్రసంగాలు వేడి మీదే నడిసిపోతాయి, దాన్ని బట్టి వారు బేస్ అయి ఉంటారు. వీడు కూడా అంటున్నాడు, ఇజికియా మిమ్మల్ని ప్రేరేపించేశాడయ్యా, నిజానికి ఇజికియా చెబుతున్న దేవుడు లేడు, ఇజికియా మిమ్మల్ని ప్రేరేపించేశాడు, ఇజికియా మిమ్మల్ని ప్రేరేపించేశాడు. నిజానికి ఇజికియా ప్రేరణ తప్ప మీరు నమ్ముకున్నదంతా గాలి బూటకం తప్ప ఏమీ లేదు, గాలి ప్రయాసం మీదంతా.
చూసారా, సైకలాజికల్గా కొట్టేస్తున్నాడు. ముందు మానసికంగా దెబ్బ తినేసాడు అనుకోండి, బాడీ ఎంతనో ఈజీ కొట్టేయచ్చు తెలుసా. ఒకప్పుడు మా సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక రాజు ఒక పేద దేశాన్ని జయించడానికి వెళ్ళారు. సైనికులు బలగాల బలగాల బయలుదేరిపోయారు. ఆ రాజు దగ్గర సైన్యం తక్కువ, జనాభా తక్కువ, భూభాగం తక్కువ, కోటలో ఉన్నారు కూర్చొని. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వచ్చిన వారు బలవంతులు, అరే ఎట్లా జయించాలి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది, అర్జెంటుగా భోజనాలు వండండి అన్నాడు. భోజనాలు వండడం ఏంటి అనుకున్నారు జనాలు, అందరూ అర్జెంటుగా భోజనాలు వండండి అని చెప్పారు. భోజనాలు వండారు, ఎవరెవరికి ఆకలేస్తుందో అందరూ భోజనం చేసేయండి అన్నారు. ఓకే చేసేసారు. ఈసారి అందరు తినేసారా అని అడిగారు, తినేసారు. అప్పుడు సంస్కృతి ఏంటో తెలిసి భోజనాలు చేస్తున్నప్పుడు రాత్రులు కానీ యుద్ధాలు జరగవు, ఒక నియమ నిబద్ధత ఉండేది. ఇప్పుడు ఎంత ఇప్పుడు అంత ఎలా ఉందో, నిన్న రీసెంట్గా ఆన్లైన్లో మనకి సేవ జరుగుద్ది, మనకు బోర్డర్లో అస్సాం గాంధీ గారు ఒక రాయన ఉంటారు, ప్రస్తుతానికి కానీ ఆర్మీలో సీనియర్ సిటిజన్. ఆయన మన ఆన్లైన్ క్లాస్ మాట్లాడుతున్నాం, పక్కన దాడులు జరిగిపోతుంది, పాకిస్తాన్ వాడు వేసేస్తున్నారు బాంబులు, బోటకపు దాడులు అంటారు వాటిని మిలిటరీ లాంగ్వేజ్లో. ఆన్లైన్ మాట్లాడుతున్నాం, టపాసులు దీపావళి టపాసులు వెళ్తా చూసారా, అలా వెళ్తాయి ఏంటి సార్ పక్కన అంటే, ఏముంది ఆయన తెలియదే ఉంది పాకిస్తాన్ వాడు గొడవ. అదే ప్రార్థన చేయండి కొంచెం బార్డర్లు ఈ కాశ్మీర్ భూభాగాన్ని లోపరుచుకోవడానికి, ఇంకా దాడి జరుగుతుంది, ఆ లైవ్ జరుగుతుంది, నీ ప్రసంగం నువ్వు కానీ అంటున్నాడు ఆయన. అలా బూటకప్పు దాడులు ఈ రోజు ఉన్నాయి తప్ప ఆ రోజులో ఒక నీతి నిజాయితీ, భోజనాలు కానీ రాత్రులు కానీ ఒక టైమింగ్ ఉండేది వారికి. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు తెలుసా, భోజనాలు జరుగుతున్నాయని వచ్చిన శత్రువు వర్గాన్ని తెలుస్తుంది కనుక ఆకులు బయట పడేస్తున్నారు. తిన్న ఆకులు ఉంటాయి చూసారా, ఆకులన్నీ బయట పడేస్తున్నారు. ఇస్త్రీలు ఎక్కువ తెప్పించమన్నాడు, బయట ఉన్నవారు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆకులకు తడి రాసి, భోజనపు తడి రాసి, రైస్ పడేసి పడేయమంటున్నాడు. ఆ పడేస్తూనే ఉన్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్త్రీలు పడుతూనే ఉన్నాయి. శత్రువుకి అర్థమైంది, ఓ ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నారు, మనం కొట్టగలం అసలు. సైకలాజికల్గా దెబ్బైనా అంటారు అనమాట దాన్ని. ఎందుకు వచ్చిన గొడవ, బాగా ప్లాన్ చేసుకుని వద్దని వెనక్కి వెళ్ళిపోతారు. అది ఈడేస్తున్న ఎత్తుగడ. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ముందు సైనికులను మానసికంగా దెబ్బతీసేయాలనుకుంటున్నాడు. వాడు జయించాలంటే ఊరకే వచ్చేచ్చు. వాడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఆ దేశాన్ని కొట్టేసాం, ఈ దేశాన్ని కొట్టాం, ఆ దేశాన్ని కొట్టాం, ఏ దేవుడు ఏ సంస్కృతి మమ్మల్ని అడ్డగించలేదని. కానీ వెంటనే అయిన వారికి ఏముంటుంది, అమ్మో ఆ దేశాన్ని కూడా కొట్టేశారు, ఏంటి అమెరికాను కూడా, బ్రిటన్ను కూడా, ఏంటి చైనా, వీటన్నిటినీ కొట్టేశారు, ఇంకా మాది మాదెంతండి ఇండియా అనుకోము. అట్లా అట్లా వాడు ప్రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. వాడు అంటున్నాడు ఇంకా ఏంటో తెలుసా, అయినా మీ బలం మీ బలహీనత ఏంటో నాకు తెలుసురా అయ్యా, ఎవరో యెహోవా అన్న ఆయన్ని మీరు నమ్ముకుంటున్నారు కదా, యెహోవా లేడు ఏమీ లేడు, కానీ ఇజ్కియాయే మిమ్మల్ని ప్రేరేపించేశాడు ఓరకే. చూసారా, ఏదో ఇజ్కియా గారి క్లాసులు అన్నట్టు, ఇజ్కియా మిమ్మల్ని ప్రేరేపించేశాడు, ఏమీ లేదు మీరు నా మాట వినండి అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఇంకా కిందకి, ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకుడి, ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను, తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ ఇడిపింపలేకపోగా, నీ దేవుడు నా చేతుల్లో నుండి మిమ్మను మొదలే విడిపింపలేకపోవును కదా. ఏమన్నాడు చూసారా, పెద్ద పెద్ద దేశాల్లో మేము కొట్టాం, సోమరోని దేవత అంటే చిన్నదనుకుంటున్నారా అంటున్నాడు. ఆ దేవతలన్నింటినీ మేము జయించినప్పుడు, అంతర్జాతీయ దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు జయించిన వాళ్ళు, అంతర్జాతీయ దేవుళ్ళు ఉన్నారు కదా, అంతర్జాతీయ దేవుళ్ళు ఉన్నారు, స్థానిక దేవుళ్ళు ఉన్నారు, అందరు దేవుళ్ళు మేము కొట్టాం. ఆ దేవుళ్ళు ఏం చేయలేకపోయారంటే, అసలు మొదటకే మీ దేవుడు మా దగ్గర కూడా రాలేడు, ఎందుకయ్యి లేనిపోని మూఢనమ్మకాలు మీకు అన్నీ. పాలిటిక్స్ పాలిటిక్స్లాగా ఆలోచించండి, దాన్ని భక్తిలోకి లాక్కండి అంటున్నాడు ఎవరు, అసూరు రాజు. చూసారా, వాడు ఎలా ప్రేరేపించి మాట్లాడుతూ వాడు అంటున్నాడు, సకల జనుల దేవుళ్ళు మమ్మనేమీ చేయలేకపోయారు. నేను అంటాను, నువ్వు వెళ్ళిందంత గాలి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళావు, ఒరిజినల్ తగల్లా, ఇంకా కోరుండి తగిలించుకుంటున్నాడు వచ్చి. వీడు ఎలా అంటాడు తెలుసా, చక్కగా పోయాడు, ఎట్లా వెళ్ళరా అంటే వెళ్ళడు, అట్లా బిరుజు కూలిపోయిందని ఒకసారి లాంగ్ జంప్ చేస్తాడు, చేయలేడు అసలు. వీడు కాళ్ళు ఎంత, సైజ్ ఎంత, అటుసారి దూకొస్తానన్న రకం అన్నమాట. అట్లు బయలుదేరుతున్నాడు వెళుతూ వెళుతూ. వీడికి కాన్ఫిడెంట్ ఏంటంటే వాడు ఇది చేయాలి,
అడింపాలి. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే, ఎట్లయినా సరే మిమ్మల్ని కూడా జయిస్తా అన్నాడు. వాడు ఎవరెవరిని జయించారో లాస్ట్ తరగతిలో మీకు చెప్పాను, వీలైతే చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు దేశాలను చూసాం, నెక్స్ట్ ఒక దేశం ఉంది, సుమారుగా 2-3 దేశాలు టచ్ చేసి వెళదాం. ఎందుకంటే వీడు జయించాను 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 అంటే వీడు ఎలా జయించాడో ఆ సీక్రెట్ మనకు తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఊరకాయని కొట్టి పడేయొద్దు మనం, మనం కొంచెం ధర్మ ప్రకారం ఆలోచించడం మంచిది. వాడు ఏమంటాడంటే, నా విజయాలు ఊరకే వచ్చాయా, ఊరకే జయించగలనా, నేను జయిస్తున్నప్పుడు ఎవరూ నాకు అడ్డురాలేదు, ఇంక్లూడింగ్ దేవుళ్ళకు కూడా. మరి ఎవరు నాకు అడ్డురాలేదంటే మీకు అర్థం అవ్వాలి, మీ దేవుడు కూడా నాకు అడ్డురాడు అని. ఇప్పుడు మన దర్యాప్తు దేని మీద వెళుతుందంటే, ఏ దేవుళ్ళు ఎందుకు అడ్డురాలేదు, అసలు ఏ దేవుళ్ళు అడ్డురాకపోయారో తర్వాత సంగతి, ఆ దేశాలను ఎందుకు జయించగలిగారు. పరలోకమందున్న దేవుడికి సర్వదేశపు అధికారుల మీద అధికారం ఉంది, అవునా కదా. ఇప్పుడు ఇన్ని దేశాలను మీరు జయిస్తున్నారంటే ఆయన సెలవు లేకుండా ఏ దేశాన్ని జయించరు. మరి ఇన్ని దేశాలు మీరు జయిస్తున్నారంటే ఆ దేశం యొక్క బ్యాక్ హిస్టరీ మనకు తెలియాలి. న్యూస్ మీడియా ఏదైనా విషయం జరిగింది అనుకోండి, ఎలా జరిగిందని ఇలా పెడతారు మౌత్. ఎట్లా జరిగింది, షార్ట్ సర్క్యూటా లేదా ప్రమాదం, ఎట్లా జరిగింది చెప్పండి అంటారు. అట్లా కదా అడగాల్సిందే, ఎలా అడగాలి తెలుసా, అసలు ఇక్కడ ఎలా ఉంటుందండి కల్చరు అని అడగాలి. ఇక్కడ నాగరికత ఎలా ఉంటుంది, మనుషులు సరిగ్గానా నీతి నిజాయితీ చక్కగా బంధాలు కిలువునిస్తారా, ఇవ్వరా, అందుకేనా గ్యాస్ లేని పేలింది అనుకోవాలి భక్తి కోణంలో. అంటే ఎందుకండి ఈ పట్టణంలో భూకంపం వచ్చిన వెంటనే ఎందుకు భూకంపం వచ్చింది, ఆయిల్ లాగేశారు గ్యాస్ లే, అది కాదు స్టోరీ. ఆ భూభాగం మీద ఉన్నవారు సంస్కృతి ఎలా ఉంది అది పక్కా న్యూస్ చెప్పాల్సింది. ఇప్పుడు ఇన్ని దేశాలు కూడా జయిస్తున్నాడంటే తన బ్యాక్ హిస్టరీ మనకు తెలియాలి. అలా రెండు దేశాలు చూసాం మనం. ఆ రెండు దేశాల లిస్టు, కొన్ని దేశాల లిస్టు ఎక్కడ చెబుతున్నాడో చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం నుండి, ఆయా జనములు, అదే సందర్భం ఇక్కడ, మళ్ళీ ఇదేదో కొత్తది అనుకోకండి, వృత్తాంతాలలో ఉన్నదే రాజులలో ఉంటుంది, రాజులలో ఉన్నదే వృత్తాంతాలలో ఉంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుద్ది, అక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుద్ది. మీకు విషయం కూడా బండగుర్తోడు చెప్తాను, మొదటి దిన వృత్తాంతాలు 2వ దిన వృత్తాంతాలు అన్నాడు కదా, మొదటి రాజులు 2వ రాజులు అన్నాడు కదా, ఎందుకన్నాడు తెలుసా, ఒక వృత్తాంతాల్లో ఎక్కువ ఇస్రాయేల్ రాజుల కొరకు చెబితే మరొక వృత్తాంతాల్లో ఎక్కువ యూదుల రాజుల కొరకు చెబుతాడు, ఒక రాజుల గ్రంథంలో ఎక్కువ ఇస్రాయేల్ రాజుల కొరకు మాట్లాడితే మరొక రాజుల్లో ఎక్కువగా యూదుల రాజుల కోసం. అందుకే 2-2 అవి చరిత్ర గ్రంథాలు అవి. ఇప్పుడు 2వ దిన వృత్తాంతాలు 32వ అధ్యాయంలో జరుగుతున్నది, ఈ 2వ రాజుల 18వ అధ్యాయంలో జరుగుతున్నది. సందర్భం ఒక్కటే, ఒకే రాజు పాలన, ఆ రాజు హిజ్కియా. ఇప్పుడు మనం చదువుతున్న సందర్భం ఆ పేలేపనే, అక్కడ పేలేడు కదా, వాడు ఏదైతే మాట్లాడో అదే ఇక్కడ మరలా మనం చదువుతున్నాం. ఆయా జనముల దేవతలలో తన దేశమును అసూరు రాజు చేతిలో నుండి విడిపించిన ఆమాతు దేవతలు ఏమయ్యను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్యాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాని వారు దేవతలు ఏమాయను, సోమరోను దేశపు దేవత మా చేతిలో నుండి సోమరోనును విడిపించిన. దేశాల లిస్టు చెప్పాడు చూడండి, 33లో 2 దేశాలు చూసాం మనం. ఆమాదు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను. ఆమాతును చూసాము, అర్పాదును చూసాము, ఇక నెక్స్ట్ సెఫరయిము. ఆ ప్రాంతం ఇప్పుడు మనం చూడాలి. ఇది ఎక్కడుందో తెలుసా, మ్యాప్లో మీరు సరిగ్గా చూడగలిగితే బబులోను లేదా సిరియాకి పరిసర ప్రాంతాల్లో, సిరియా ప్రాంతం ఉంది చూసారా, ఒకసారి మ్యాప్ చూడండి. సిరియా ప్రాంతం 2వ మ్యాప్ ఉంది చూడండి, ఇస్రాయేల్ది వదిలేండి, అది కాదు, మొదట అబ్రహాము గారిది చూడండి, అబ్రహాము గారు ప్రయాణం చేసిన మ్యాప్ అది, అదొకసారి చూడండి. మహాసముద్రం కనబడుతుంది, మహాసముద్రం, ఆ మహాసముద్రమే మధ్యధరా సముద్రం అంటారు దాన్ని. తూర్పు దేశాలు అని కొలబద్దేస్తారు కదా,
తూర్పు దేశాలు అంటే ఎక్కడి నుండో తెలుసా? ఇదిగో ఈ మధ్యధరా సముద్రం దగ్గర ఉన్న ఇక్కడ నుండి ఉన్న ప్రతి దాన్ని ఏమంటారు తెలుసా? తూర్పు దేశాల భూభాగం అంటారు. ఇప్పుడు తూర్పు మధ్యధరా సముద్రం కనిపించిందా లేదా? కనిపించకపోతే ములిగిపోతారు చెప్తున్నాను. కనిపించిందా? ఆ మహాసముద్రం అదే మధ్యధరా సముద్రం. అలాగొస్తే దాని రైట్ సైడ్ మీకు కనబడుతుంది తూరు. కనిపించిందా తూరు? తూరు, సిదోను, కర్మేలు కొండ. కర్మేలు కొండ ఒక పెద్ద అని మీకు గుర్తు రావాలి. ఎవరైనా రెబల్ ఎవరైనా ఆయన ఏరియా. టీ పొడి తోటలు ఎలా కాశ్మీర్లో ఎక్కువ పండిస్తాడో అలాగే ఈ కర్మేలు కొండ ప్రాంతంలో చిత్తడి నేల అంటారు దాన్ని. ఎప్పుడు తేమ ఉంటుంది, వర్షపాతం ఎక్కువ. అక్కడే ఒక కోట ఉంటుంది. అక్కడే ఆహాబు ఒక కోట నాటి కోట పెట్టుకుంటాడు. అక్కడే ఒక పేదవాడిని ద్రాక్ష వనాన్ని లాగేసుకుంటారు. ఎందుకంటే చిత్తడి నేల ఎక్కువగా, చిత్తడి నేల ఎక్కువ ఏంటో తెలుసా? నిత్యం పండుతూ ఉంటాయి. అందుకు దాని మీద కన్నేసేవాడు. అలా పైకి పోతే తూరు. ఆ తూరుకి పక్కన వస్తే ఆ పైన కొంచెం పైన కనబడుతుంది దమస్కు. కనబడుతుందా? ఆ దమస్కే సిరియా. సిరియా, సిరియా రాజధాని దమస్కస్, దమస్కు అన్నాడు దాన్ని. ఈ దమస్కు భూభాగంలోని ఇప్పుడు మనం చదువుకున్న పేరు ఏం పేరు అది? సెఫరయాయిము అన్నాడు చూడండి. ఆ భూభాగం ఎక్కడుందంటే ఇదిగో ఇక్కడే ఈ సిరియా భూభాగంలోనే. ఇంచుమించు అది బబులోని అండర్ కిందే ఉంటుంది. ఆ భూభాగంలోనే ఇది ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఒకరోజు వీరే ఎవరు అసూరియన్స్ ఉన్నారు. అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే దేవుడు క్షమించి కాక నన్ను. మరి ఇంతకు మించి నేను ఇంకెవరించి మాట్లాడలేను. ఓకేనా? ఈ అసూరు రాజులు ఏం చేశారంటే అన్ని దేశాలను జయించి జయించి జయించుకుంటూ వచ్చారు కదా. అలా జయిస్తూ జయిస్తూ ఈ భూభాగాన్ని కూడా జయించారు. జయించినప్పుడు సిరియా భూభాగాన్ని కొట్టి తెచ్చి ఎక్కడ మనుషుల్ని పెట్టారో తెలిసేవారు? ఈ జాతిని ఎక్కడ తీసుకొచ్చారో చూడండి. 17వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అసూరు రాజు బబులోను, కోత, హవ్వా, హామాతు తమ దేశముల్లో నుండి జనులను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా సోమరోను పట్టణంలో ఉంచిన గనక వారు సోమరోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురం చేసిరి. ఎట్లా వచ్చిన మిలితమైన జాతులు? అందుకే యేసుక్రీస్తు కాలానికి మిలిత జాతులు ఎక్కువ కనబడుతుంటాయి. చూసారు మీకు యేసుక్రీస్తు కాలానికి అన్యులు కూడా యెరూషలేములోను కనాన భూభాగంలో నివాసం చేస్తుంటారు. అన్యులు కూడా యెరూషలేము యేసుక్రీస్తుని దర్శించడానికి వస్తుంది. ఒక అన్యులు అలా గుర్తుందా? అయ్యా ఇలా చేయాలి అంటే పిల్లల ఆహారం కుక్క పిల్లలకి వేయకూడదు అంటాడు కదా. ఆ సబ్జెక్ట్ ఎక్కడదో తెలుసా? ఇదిగో అప్పుడు బబులు అసూరు రాజులు బబులోని పరిసర ప్రాంతాల్లో ఉన్న జనులందరినీ తీసుకొచ్చి వాగ్దాన భూములు కల్పిస్తారు. అక్కడ మిశ్రమ జనాంగాలు ఏర్పడాయి. అక్కడ నుండి విపరీతమైన జాతులు పుట్టుకొచ్చేసాయి. వారిని పెళ్లి చేసేసుకునేవారు ఎవరు? ఇస్రాయేల్. దేవుడు చేసుకోవద్దండి, విశ్వాస విశ్వాసం చేసుకుని ఇలా అన్నిలు కూడా పెళ్లి చేసుకున్నారు. అట్లా జరిగి కలిసిపోయారు. అలా వచ్చిన వారు ఇదిగో ఈ ప్రజలు. వీరు ఎలాంటి వారంటే వీళ్ళ భక్తులా కాదు, నీచమైన ప్రబుద్ధి కలిగిన వారు. ఎంత నీచమైన ప్రబుద్ధో ఒకసారి చూడండి. అలా మాట్లాడుతూ కిందికి త్వర త్వరగా, అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవారు మధ్యకు సింహములను పంపెను, అవి వాయులో కొందరిని చంపెను. ఎక్కడికి వచ్చి యాసలేస్తున్నారు వీరు? పుణ్యప్రాంతం. ఆ రోజుల్లో క్రీస్తుపూర్వం పుణ్యభూమి ఏది? కనాన భూభాగమే పుణ్యభూమి ఆ క్రీస్తుపూర్వం. సుమా ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు కాదు, అప్పుడు పుణ్యభూమి కనుక అది దేవుని సన్నిధిగా పిలువబడేది కనుక. అక్కడికి వచ్చి మీరు ఏం చేస్తున్నారంటే సేమ్ వారి దేశాల్లో ఏ సంస్కృతిని అయితే అలవాటు చేసుకున్నారో ఇక్కడికి వచ్చి అదే చేస్తున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహాలను పంపించి ఒక్కొక్కరిని లేడి పిల్లల్లో తినేసేలా చేశాడు. సోమరోణ పట్టణముల్లో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుడు, ఏ దేశపు? యెహోవా మర్యాద తెలియదు కనుక ఆయన సింహములను పంపించను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అసూరు రాజుతో మానవచ్చేయగా. ఏం చెప్పాను మీకు టైటిల్ ఏంటి? చరిత్రలో అదృశ్య దేవుని
స్వరూప లక్షణాల గురించి రుజువులు ఎట్లా కనబడుతుందో చూడండి. సోమరోని ప్రజల మీదకి, సోమరోని ప్రాంతానికి, కనుక సోమరోని అంటే ఏంటి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. మరలా ఇజ్రాయేల్ రాజధాని ఉత్తర భూభాగానికి రాజధాని, దక్షిణ భూభాగం రాజధాని యెరూషలేం. క్లారిటీ, ఉత్తర భూభాగంలో యెరూషలేం, దక్షిణ ఉత్తర భూభాగంలో సోమరోని రాజధాని కనుక ఆ దేశపు దేవుని మర్యాద తెలియదు కనుక ఏం చేశాడు తెలుసా దేవుడు, దేవుణ్ణి గుర్తు చేయడానికి, దేవుని మర్యాద వారికి నేర్పడానికి మృగాలను పంపించి వారిని తినేసలేదు. ఎందుకు వీళ్ళు ఏం చేసేవారు చదవండి కిందకి. అసురు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకడిని అచ్చటికి మీరు తోడుకుని పోవడి, అక్కడికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పవలనని ఆజ్ఞాపించిన. అర్జెంటుగా దేశపు దేవుని మర్యాద. మర్యాద అంటే ఏంటి, సాష్టాంగ నమస్కారాలు చేయమన్నా మర్యాద అంటే అది కాదు, ధర్మశాస్త్రపు సారాన్ని తెలుసుకుని దాని ప్రకారము బ్రత, అది మర్యాద. అట్లా చెబుతూ చెబుతూ ఏం చేశారు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి చెబుతున్నాడు చూడండి. 31 అవీయులు 20-29 ఈ భూభాగానికి వచ్చిన వీరు చేసేది ఏంటి తెలుసా, కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని సోమరోనీలు కట్టుకుని ఉన్నత స్థలముల మందిరములలో వాటి ఉంచుకుని చూవచ్చిరి. మరియు వారు తమకు దేవతలను కలుగ చేసుకుని బబులోను వారు అని చెబుతూ చెబుతూ 31లో రెండో మాట మనకు కావలసిన దేశం, తమ పిల్లలను అద్రమ్మెలేకు అనే మెలేకు అను సెఫరీము యొక్క దేవతకు అగ్నిగుండమందు దహించుచు నుండిరి. ఈ జాతి కూడా ఏం చేస్తుందో తెలిసే పసిపిల్లల్ని చూపించాం కదా ఇమేజ్ మీకు, పసిపిల్లల్ని అగ్నిగుండాలు దాటి. అగ్నిగుండం అంటే మన అగ్నిగుండాలు అవే అనుకోకండి, అగ్నిగుండం అంటే దాటించడం మీకు చెప్పాను. రాగుతో చేసిన ఆ రూపం విగ్రహాన్ని విపరీతముగా ఉష్ణోగ్రతకు లోను చేసి ఈటి నిప్పులేసి ఎలిగించిన తర్వాత ఉందా తమ్ముడు ఇమేజ్ లేదు, విపరీతంగా వేడి చేసిన తర్వాత రాగి యొక్క గుణం ఏంటంటే విపరీతముగా వేడెక్కుతుంది కనుక ఆ వేడెక్కిన దాని మీద ఈ పసుకొందని ఏం చేసేవారు, ఆ విగ్రహపు చేతుల్లో పెట్టేసేవారు, వెంటనే బూడిదల రాలిపోయేది. అది అగ్నిగుండాలు దాటించినట్టు బైబిల్. అగ్నిగుండాలు అంటే మనకు లోకల్ అగ్నిగుండాలు అవి గుర్తొస్తాయి, ఇటు ఇటు పారిపోతుంటారు కదా స్లోగా ననమాట. క్యాట్ వాక్ చేయని చెప్పాలి మీరు, క్యాట్ వాక్ చేయి, ఎందుకంటే రన్నింగ్ చేస్తున్నా దీనికి క్యాట్ వాక్ చేయమండి. ఇంకా ఆ తర్వాత డాగ్ వాకే అందరికీ కాల్తున్నారు, అన్ని మూఢనమ్మకాల ఆచారాలు అవన్నీ. ఇక్కడ అగ్నిగుండాలు దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కదా, అగ్నిగుండాలు దాటించడం అంటే అగ్నిలో పిల్లల్ని కాల్చాడు, పసిపిల్లల్ని వారు నమ్ముకున్న మూఢభక్తి మూఢదేవతకి ఏం చేస్తున్నారు తెలుసా, మూగదేవతకి బలిచ్చేస్తున్నారు. దేవుడు ఇవన్నీ చూశాడు. ఇలా పిలకల పీకడానికి ఎవరిని పంపించాడో తెలుసా, ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అసూరు రాజుని పంపించాడు. ఆ మాతను అలానే కొట్టాడు, ఆ మాత సంస్కృతి బాలేదు మీకు గుర్తుండాలి. హేలాస్ ఆ మాత ఇంకే లిస్ట్ చెప్పాం ఒకసారి చూద్దాం అండి ఒకసారి. అర్పాదు సంస్కృతి మీకు బాగాలేదు, అర్పాదు ఏమాత సంస్కృతి ఎలా ఉంది మీకు చెప్పాను, ఆమోస గ్రంథాన్ని చూసుకొని ఏనుగు దంతాలతో మంచాలు చేయించుకుని వారు ఎల్లకిలా పడుకుని గుర్తొచ్చిందా మీకు, ఎందుకు గుర్తురా అలాంటి గుర్తొస్తాయి, ఎల్లకిలా పడుకుని సుఖపడుతూ బాగా తిని అన్యాయపు తీర్పులు తీరుస్తూ చివరికి వారు ఎలా ఉన్నారంటే జలధారుల పరుపుల మీద తులదూగుతూ సరాబులు గల ఇళ్లను తయారు చేసుకొని వారు ఎంతగా సుఖపడిపోయారంటే కళ్ళు నెత్తికెక్కేసి దేవుడు లేడు ఏములేని మత్తులో తులదూగుతున్నారు. ఆ మత్తును తలచడానికి ఎవరిని పంపాడు, అసూర్యుని. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చరిత్రను గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క దేశానికి ఒక నీచమైన సంస్కృతి ఉంది. వారిని కొట్టడానికి కారణం వారికి తిండి ఎక్కువైంది, మందమద్దులు అయ్యారు. ఎంతగా సుఖపడ్డారంటే తిండి ఎక్కువై కామ వికారమైన చర్యల్లో నూతనత్వాన్ని చూడాలనుకున్నారు, ఎర్రటి కోరుకున్నారన్నమాట. ఎక్స్ట్రా అంటారు దీన్ని మనకు తక్కువ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది డిపార్ట్మెంట్లో, బయట ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గర డిపార్ట్మెంట్లో దగ్గర
అక్కడ మీకు చెబితే ఆశ్చర్యపోతారు. అక్కడ కొన్ని మాటలు మన ఇండియాలో కూడా మనం చూడం. అవి ఒక మనిషి ఎంత సుఖాన్ని ఎంత వెరైటీ కోరుకుంటాడు అందులో చెప్తాడు. ఒక అఫెన్స్ జరుగుతున్నప్పుడు అఫెన్స్లో కీలకమైన దాన్ని తీసుకోవడానికి ఒక మనిషి అలా వ్యవహరిస్తాడో చూస్తే వాడి కేవలం మనసుని ఉల్లాసం చేసుకోవడానికి వాడు చేసే కార్యాలన్నీ కాదు. నోటితో మాట్లాడడానికి పదాలు కూడా దొరకవు. అందుకే కొన్ని పదాలు డైరెక్ట్ రాస్తారు ఆ టెక్స్ట్ బుక్లో, ఆ పోలీస్ మాన్యువల్ టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా అదొంది. ఆ వాల్యూమ్ ఇంకా నా దగ్గర ఉంది. అట్లాంటి స్థాయికి దానికి 100 రెట్లు దాటేశారు అర్పాదు కానీ హేమత్ కానీ. అందుకు వారిని కొట్టాడు. ఈ వీరిని ఎందుకు కొట్టాడు తెలుసా? ఈ సరాయి వారిని ఎందుకు కొట్టాడు తెలుసా? ఇదిగో వీరి పిల్లల్ని అగ్నిగుండాలు దాటిస్తున్నారు. వీరు ఏ దేశాన్ని చూడండి, వారి చరిత్ర నీచమైన చరిత్ర. అబ్రహాంకు చెప్పింది అదే, అబ్రహాం నేను ఏ దేశాన్నైనా కొట్టాలంటే ఆ దేశపు పాపం పండాలి అన్నాడు. ఈ మాటలు ఈ సందర్భంలో మాట చాలా అవసరం. ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండం 15:16 మీకు ఎప్పుడు ఆ మాట గుర్తుండాలి. ఆదికాండం 15:16 అమోరీల అక్రమము నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చిదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పును. మీకు ఏం గుర్తొస్తుంది? ఇది బైబిల్ ఎంత ఖచ్చితమైన రుజువులో మీరు చూడండి. ఎంత ఖచ్చితమైన రుజువులు అంటే అప్పటికి ఇసాక పుట్టలేదు, అప్పటికి యాకోబు లేడు, అప్పటికి 12 మంది పిల్లలు లేరు. ఆ 12 మంది లేకపోతే అసలు ఇస్రాయేల్ జనాంగమే లేదు. ఇస్రాయేల్ జనాంగమే లేకపోతే ఇస్రాయేల్ చరిత్ర లేదు. ఇస్రాయేల్ చరిత్ర లేకపోతే ఐగుప్తిలో 400 సంవత్సరాల హిస్టరీయే లేదు. ఇదేమీ జరగక మునిపే, ఇంకా బిడ్డలు పుట్టక మునిపే భవిష్యత్తు జరిగిన దేవుడు అబ్రహాముకి ముందే చెబుతున్నాడు ఫిగర్తో సహా. ఏమంటాడు చూడండి, 14:14 వారు అంటే ఎవరు? 13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులు గుందరు. ఏది పరదేశం ఇక్కడ కాంటెక్స్ట్లో? ఐగుప్తి. నీ సంతానం అంటే ఎవరు? ఇస్రాయేలీలు. అక్కడ పరదేశులుగా ఉండి వారి బానిసలుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు లెక్క ఖచ్చితంగా చెప్పాడు చూడండి, 400 ఏండ్లు. కానీ 430 అవుద్ది, మీకు చెప్పాను చాలాసార్లు. ఆ 30 ఎందుకు అవుద్దంటే మోసే రెడీ అవ్వడానికి లేట్ అయింది. అని కొంచెం రెడీ అయ్యేసరికి లేట్ అయింది కనుక 30 ఎక్కువైంది, ఫిగర్ దాటేసింది. అంటే దేవుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అకాల మందు నేను పుట్టానంటాడు పౌలు, గుర్తుందా? సడన్గా నేను వచ్చాను అంటాడు. దేవుడు కొన్ని లెక్కలు పెట్టుకుంటాడు. ఈ మనిషి ఈ కాలంలో ఈ ప్రాంతంలో పుట్టాలి, ఈ మనుషుడు ఈ కాలంలో ఈ ప్రాంతంలో పుట్టాలి, ఈమె ఈ కాలంలో ఇక్కడ ఉండాలి. ఆయన కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకు అనుకూలంగా మనం జీవిస్తే ఆయన అనుకున్న లెక్క పూర్తవుద్ది. ఆయన అనాది సంకల్పాన్ని గండి కొట్టేది ఎవరు తెలుసు? మన సిద్ధం కాకపోతే అవి బ్రేక్ అవుతాయి అన్నమాట. క్రీస్తు రాక ఎందుకు ఆలస్యం అవుతుంది? వధువు ఇంకా రెడీ కాలేదు కనుక. ఆయన రాలేడా చెప్పండి? రాగలడు. అందుకే 400 చెప్పండి, 430 అయింది. ఆ 430 సంవత్సరాలు నీ పిల్లలు బానిసలుగా ఐగుప్తిలో ఉంటారు, పరాయి దేశం అంటే అది అని చెబుతూ ఒక మాట ఉటంకిస్తున్నాడు. 16 మనకు చాలా ఇంపార్టెంట్. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక. ఒక దేశాన్ని నేను కొట్టాలంటే ఆ దేశాన్ని ముందు నేను ఎలా దర్యాప్తం చేస్తానో తెలుసా? వారి అక్రమం ఎంత తారాస్థాయికి వెళ్ళిందో చూస్తాను అంటున్నాడు. వారి అక్రమం సంపూర్ణమైంది లేదా? చాలామంది బైబిల్ మీద లేనిపోయిన కోతలకు వస్తున్నారు ఈ మధ్య. ఫేస్బుక్ ఒకటి వచ్చింది కానీ ముఖం పుస్తకం అది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడమే బైబిల్ కోసం. ఏమీ తెలియదండి, చరిత్ర తెలియదు, బైబిల్ చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు. అడ్డంగా వచ్చేసి మీ దేవుడు ఇదిగో పరాయి దేశాలను తొక్కేసి ఆ దేశాల భూభాగాలు లాగేసుకుని ఊరకే ఇచ్చేచ్చే వారు దేవుని పిల్లలు కదా, వారు మనుషులు కారా, ఇస్రాయేలీలైన మనుషులు? ఇది పెద్ద క్వశ్చన్ మరి. హిస్టరీ తెలిస్తే చీ అంటారు, హిస్టరీ తెలిస్తే దేవుడు దూరంగా పెడతాడు నిన్ను. ఆ క్వశ్చన్ అడిగినందుకు నాలెడ్జ్ లేని ప్రశ్న. దేవుడు వారిని ఎందుకు కొట్టాడు తెలుసు? కనాన భూభాగంలో ఉన్న వారిని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అమోరీల అక్రమకారులు అన్నాడు. చూశాడు కనాన భూభాగంలో ఆ మిశ్రిత జనాంగం చేసే చేష్టలన్నీ కాదు, చెప్పుకోవడానికి సిగ్గు. అక్కడ ఉన్న స్త్రీలట ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్తాడు, ఇదిగో ఆ స్త్రీలు సంభోగమట జంతువులతో కూడా చేసేవారట. ఇంకా మీకు ఇంక విస్తరించి మాట్లాడే చాలా చండాల వారి జీవితాలన్నీ. పిల్లలనేమో బలిచ్చేవారట. ఇంకా ఎంత విచిత్రం అంటే జంతువులతో, అదే మన ఇండియాలో కూడా ఉంది పదం అది. ఇలాంటివి నీచమైన దాన్ని ఇలాంటివన్నీ జరిగిస్తుంటే దేవుడు చూసి అన్నాడు,
వారిని లేపేయాలంటే ముందు నేను అనుకున్న లెక్క పూర్తవ్వాలి, అక్రమం. అప్పుడు వారిని తీసి నీ పిల్లల్ని అందులో పెడతా. వీళ్ళు కూడా అలాగే తయారయ్యారనుకో, వీరు ఇస్రాయేళ్ళ కథ నుంచును, వీళ్ళని కూడా ఏం చేస్తాను, వీళ్ళని కూడా చంపేస్తాను. ఇందులో న్యాయం ఉందలేదు చెప్పండి. ఏం అన్యాయం చేశాడండి యెహోవా? దేవుడు ఏం అన్యాయం చేశాడు? ఎవరికి సపోర్ట్ చేశాడు? ప్రతిపక్షం ఎక్కడుందో చెప్పండి, పక్షపాతం ఎక్కడుందో చెప్పండి. లేదు. కోర్టులో నిలబడితే ఇలాగ ఆర్గ్యుమెంట్ చేయాలనిపిస్తుంది. బైబిల్ పక్షాన ఏం చేశాడు ఆయన? అన్యజనుల్ని నీతి న్యాయాలు బట్టి చూశాడు, ఇస్రాయేల్ని అదే నీతి న్యాయాలను బట్టి చూశాడు. అంతే అంటున్నాడు, ఇప్పుడు ఇన్ని దేశాలను అసూరు రాజు కొడుతుందంటే అసూరు బలం కాదు అది. చెప్పాలి, పరమందున్న ఒక అధికారం ఉన్నాడు, ఆయా అధికారాలు వీడికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ తాట తీయడానికి, వీళ్ళ సంస్కృతి చాలా నీచంగా ఉంది. పిల్లల్ని చంపుతున్నారు, సుఖభోగాలకు అలవాటు పడ్డారు, పూర్తిగా మరొక జీవితాన్ని మర్చిపోయారు, పుట్టించిన వాడిని అనగా సృష్టికర్తని మరిచే మర్చిపోయారు. అందుకే వీళ్ళ తాట తీయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అసూరు రాజుని పావుగా వాడుకుంటున్నాడు అన్నమాట. గతంలో కూడా చెప్పాను లాస్ట్ తరగతిలో, అది బ్రిటిష్ గొప్పతనం కాదు. బ్రిటిష్ని దేవుడు ఎందుకు సూర్యుడు అస్తమించిన రాజ్యముగా నిలబెట్టాడు తెలుసా? బైబిల్ను పంపించడానికి. బ్రిటిష్ కాలంలోనే ఎక్కువ మిషనరీస్ బయలుదేరారు సుమా, అది దేవుడి సీక్రెట్. బ్రిటిష్కి ఎందుకు అధికారించారు? బ్రిటిష్ వారు పుణ్యాత్ములని కాదు, మిగిలిన దేశాలకి బైబిల్ని అందించడానికి, దేవుని సువార్తను అందించడానికి దాన్ని ఒక పావుగా వాడుకున్నాడంతే. ఆ తర్వాత బ్రిటిష్ని కూడా చంద్రవంతర చేసి పడేశాడు. వాడినదే ఆయనే, తర్వాత లేకుండా చేసింది కూడా ఆయనే. దేన్నైనా సంపూర్ణం చేస్తాడన్నమాట. ఇప్పుడు ఆ దేశాన్ని కొట్టాడు. నెక్స్ట్ దేశం రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అర్థమవుతుంది కదా? అర్థమవ్వకపోతే పని చేయండి, రేపు ఉదయమే లేచి తూరు పెట్టే పొంది అటుకు వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఏం అర్థం అవ్వట్లేదు ప్రభువా. 18వ అధ్యాయం. అందుకే బైబిల్తో జాగ్రత్త సుమా అంటారు పండితులు. మన టెక్స్ట్ బుక్కే ఈజీ నన్ను అడిగితే బైబిల్ చాలా కష్టం. 18వ అధ్యాయం 34వచనం. హేనా ఇవ్వాని వారు దేవతలు, హేమాయను హేనా ఇవ్వాని వారు. ఇది బబులోనికి 160 మైళ్ళ వాయువు దిక్కుగా ఉంటుందట ఇప్పటికే. ఏది హేనా ఇవ్వా, ప్రస్తుతానికి మరుగైన ప్రాంతం. ఎందుకంటే మీరు ఒక విషయం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎలా వచ్చారు కనుక. క్రీస్తు పూర్వం దేశాలుగా పిలుస్తున్నారు కదా, దేశాలు అంటే ఈ రోజున్నంత నైసర్గిక స్వరూపం ఆ రోజు లేదు దేశాలకి, తెలుసు కదా. ఆ రోజు చిన్న ప్రాంతానికి కూడా ఏమనేవారు తెలుసా? దేశం అనేవారు. అందుకే యూదా దేశం, యెరూషలేము దేశం, సోమ్రోని దేశం అంటారు. ఇదంతా ఒకే దేశం, ఇదంతా ఒకే భూభాగం, ఇదంతా ఒకే కనాను వాగ్దాన భూభాగం. కానీ పిలిచేటప్పుడు ఆ పిలుపు ఎలా ఉందో చూడండి. దేశాలు దేశం అంటే భూభాగాలను ఎలా పిలుస్తారో తెలుసా? దేశాలు. అందుకే ఈ చిన్న దేశాలు కనుక ఏనా కానీ ఇవ్వా కానీ ఇవి కొంచెం హిస్టారికల్గా కనిపించడం కష్టం. కానీ భూభాగాన్ని ఖచ్చితంగా కొలతలేయాలంటే ఇది బబులోని పరిసర ప్రాంతాల్లో 160 మైళ్ళ దూరంలో ఖచ్చితంగా ఉంది ఇది. ఓకే, ఇంకా నెక్స్ట్ దేశం మాట్లాడుతున్నాడు. సోమ్రోను దేశపు దేవత ఎవరట? సోమ్రోను దేశపు దేవత ఎవరు? మన మెలకు కొరకు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. అందుకే మనం ఏ వేలు వెళ్తున్నాం, ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఈ వే ఎందుకు పట్టుకున్నాం మనం? వాడు ఒక పేలాపన వేలుడు. ఎవడు? అసూరు రాజు. వాడి ధైర్యం ఏంటి? ఇదిగో మేము ఇన్ని దేశాలని జయించేస్తాం. ఇన్ని దేశాలు మేము జయించామంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఇన్ని దేశాలను జయించగలిగితే మీ దేశాన్ని కూడా మేము ఊరకే జయిస్తాం. ఇప్పుడు మనం ఏ దృక్కోణంలో వెళ్తాం అంటే వీడు ఇన్ని దేశాలని ఎలా జయించగలిగాడు అది మన దర్యాప్తు, అది పట్టుకోవడానికి వెళుతున్నాం. అలా ఎందుకు వాడు జయించగలిగాడు? ఆ దేశపు సంస్కృతిని బట్టి దేవుని దృక్కోణంలో చూస్తున్నాం. ఆహా, వీళ్ళు ఇంతకా వాడికి దక్కారు కాదు, దేవుడే వాడి చేతులకు అప్పగించాడు. మీకు యెషయా గ్రంథం చదివించిన లాస్ట్ తరగతిలో అసూరుని తనకి మారణ ఆయుధంగా వాడుకున్నాను అంటాడు యెషయా గారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తూ దేవుడు తనకు ఆయుధముగా వాడుకున్నాడు అసూరు రాజుని, దాన్ని బట్టి కొట్టాడు అన్నమాట అన్నింటిని.
అట్లా మాట్లాడుతూ ఒక్కొక్క దేశం చెప్తాడు. ఇప్పుడు చివరి దేశం మాట్లాడుతున్నాడు, సోమ్రోను అన్నాడు. దేశము అనొచ్చు, రాజధాని కూడా అనొచ్చు, ఎందుకంటే అప్పుడు పిలుపు అలా ఉంది. కొన్ని విషయాలు మీకు అర్థం కావాలంటే ఒక సీక్రెట్ చెప్తాను, బైబిల్ చదువుతున్న వారికి కొన్ని విషయాలు మీకు అర్థం కావాలంటే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వచనం మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆ సంస్కృతికి మీరు వెళ్ళాలి. ఆ సంస్కృతి మీరు వెళ్ళకపోతే మీకు ఖచ్చితంగా బైబిల్ అర్థం కాదు. మూడు రాత్రింబాగంలో ఉందా? భూభాగంలో యేసుక్రీస్తు మూడు రాత్రింబాగంలో ఉంటాడు. అది మీకు అర్థం కావాలంటే చాలామంది రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది చాలా ఈజీ. అది ఎంత ఈజీగా తెలుసు? అది ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే కొంత విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అట అమెరికాలోనంట పగలుంటుందట, ఇండియాలోనంట రాత్రి ఉంటుంది. మూడు రాత్రింబాగలు అంటే ఏంటంట, భూమి మీద ఒకేసారి అటు ఒక పగలు ఇటు ఒక రాత్రి. దేవుడు ఇది ఉద్దేశంలో పెట్టుకుని చెప్పాడని చెప్పారు. అది కాదు ఎక్స్ప్లెనేషన్. మరొక వారు ఏం చేశారంటే బైబిల్ తీసుకుని గ్రెగేరియన్ క్యాలెండర్ పెట్టి లెక్కలేశారు. ఇది ఒక 12 గంటల నుంచి ఒకటి, 12 గంటల నుంచి ఒకటి, ఇది చివరి జాము, ఇది మూడో జాము, రెండో జాము, సెట్ అవ్వదు నాయన అవన్నీ. బైబిల్లో మనం కరెక్ట్ సంస్కృతికి పోవాలి. మూడు రాత్రింబగళ్ళు అంటే ఒక రోజుని విడగొట్టి మాట్లాడే సంస్కృతి. ఎవరిది? యూదులది లేదా ఇస్రాయేలులది. మూడు రోజులు అని మనం అంటాం. వారు మూడు రోజులు అనరు. వారు ఒక వాళ్ళు ఎలా పిలుస్తారు తెలిసి రోజుని? ఒక రాత్రి పగలు అంటారు. అందుకే ఆ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? ఆది కాను నుంచే కనబడుతుంది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఒక రోజు అయిందని చెప్పొచ్చుగా? చెప్పరు. అస్తమయం ఉదయం కలుగ ఒక దినమాయను అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. అందుకే 40 రాత్రులు 40 పగళ్ళు మోసే దేవునితో మాట్లాడుతున్నది 80 రోజులు కాదు, 40 రోజులే. అట్లానే మూడు రాత్రింబగళ్ళంటే రోజుని విడగొట్టి మాట్లాడుతున్నాడు. అలానా ఒక వచనం మనకు అర్థం కావాలంటే ఆ సంస్కృతి దగ్గరికి మనం పోవాలి. ఖచ్చితంగా బైబిల్ సంస్కృతి దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. దేశాలు అంటే ఈ రోజున్న స్వరూపం కలిగిన దేశాలు కొలతాయి. కండి ఆ రోజు దేశాలు రాజధానులు అంటే చిన్న చిన్న భూభాగాలు. ఎందుకంటే జనాభా తక్కువ కదా క్రీస్తుపురం, ఇప్పుడంటే 1,00,000 మంది. అలా పిలుస్తూ ఇప్పుడు సోమరుని దేశం, సోమరు అనే దేశం అంటున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? సోమరుని దేశపు దేవత మా చేతిలో నుండి విడిపించిన. సోమరుని దేశమా కాదు, ఉత్తర భూభాగానికి రాజధాని అది. అందుకే వారి పిలుపులు కూడా మనకు తెలియాలంటున్నాను. అందుకే సోమరుని దేశపు రాజ, సోమరుని దేశపు దేవత. ఎందుకంటే సోమరుని దేశపు దేవత ఏంటి కొంచెం దర్యాప్తు చేద్దాం. ఎందుకు సోమరుని కొట్టగలిగారు వీరు? ఎందుకంటే సోమరుని దేవత ఎవరో తెలుసా? వారికి ఒక జాతీయ దేవత వచ్చిందండి తర్వాత కాలంలో. అంతకుముందు సోమరుని పట్టణంలో ఎక్కువగా ఇస్రాయేలీలు అంతా యెహోవాని ఆరాధించేవారు. ఒక మహాతల్లి వచ్చింది సోమరునికి కోడలుగా. ఆవిడెవరు? ఆవిడ పేరు మీకు జీకే పెట్టి మర్చిపోకూడదు బైబిల్లో. ఆవిడ వచ్చిన తర్వాతే జాతీయ అంతర్జాతీయ ఆరాధన జరిగించింది సోమరుని దేవతకి. సోమరుని దేవత ఏది అంటే మనకు తెలియాలంటే ముందు అక్కడ ఒక్కొక్క ఆవిడ ఉంది, ఆవిడ పట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. ఆవిడెవరో తెలుసు? రాజకీయ పొత్తు కొరకు ఇస్రాయేలు రాజుని మనువాడింది. ఎవరావిడ? ఎవరు? ఐశ్వర్యరాయ? ఎవరు ఎవరు చెప్పండి? ఎజబెల్. ఎజబెల్ పేర్లు పెట్టుకుంటారు తెలుసా ఫారినర్స్? ఎజబెల్ పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకా ఏం పెట్టుకున్నా ఏం ఉండదండి వాళ్ళకి. ఎజబెలు, ఎజబెలు ఎక్కడి నుండి వచ్చింది? సిదోను. ఎందుకు గుర్తుపెట్టుకొని చెప్పాను? సిదోను, సీదోను, సిదోను, సీదోను. ఆ సీదోను ప్రాంతంలో సీదోను రాజు యొక్క కూతురు ఎవరు? ఎజబెల్. సీదోను ఎక్కడుంది? ఒకసారి చూడండి ఎందుకు వచ్చింది కూడా. మ్యాప్ చూద్దాం. రెండవ మ్యాప్ చూడండి. అబ్రహాము గారు మ్యాప్ తర్వాత ఇస్రాయేల్ది ఒకటి ఉంది పట్టణం. ఆ పట్టణం చూడండి. ఇస్రాయేల్ గోత్రాలు నిలపడానికి ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి. రూబేను, సిమ్యోను, యూదా, జెబులోను అని చెబుతూ వచ్చాడు కదా. ఆ బాక్స్కి మీరు పైకి వెళ్ళిపోతే స్టార్టింగ్ ఒక గీతలు గీతలు గీతలకు ఒక వే వెళుతుంది. మీకు గుర్తుందా? ఒక వే మీకు కింద నుంచి పై వరకు ఒక వే వెళుతుంది. ఏంటి? ఏదో గీతలు మీకు దాన్ని ఎలా పోల్చాలని. తీర ప్రాంతం అది. అట్లా లేదండి, అది ఏదో దువ్వెనలా ఉందనుకోకండి. తీర ప్రాంతం అది. ఆ తీర ప్రాంతం అంతా ఇదిగో సముద్ర తీరం. దేనికి తీర ప్రాంతం ఇది?
మధ్యధర సముద్రం. ఎందుకు ఎట్లా చెప్పగలను? తూరుని గుర్తించే ఎంత గుర్తుందా? తూరు ఒకసారి మొదటి మ్యాప్కి రండి. మొదటి మ్యాప్కి మీకు ఈజీగా అర్థం అవ్వాలండి. మొదటి మ్యాప్కి రండి. మొదటి పట్టణానికి వస్తే మహాసముద్రం ఉంది చూడండి. ఆ మహాసముద్రం పక్కన ఏం కనబడుతుంది? తూరు. ఇప్పుడు ఈ తూరు పైన ఇక్కడ లేదు, ఇక్కడ కనబడుద్ది రెండో మ్యాప్లో. ఏంటి? సీదోన్ అంటే తీర ప్రాంతం. ఎవరిది? యెజెబెలుది, వాళ్ళ నాన్నది. అక్కడ రాజులు. ఇదిగో సీదోన్ కనబడుతుంది. సీదోన్ కనబడుతుంది చూడండి. ఈ తీర ప్రాంతం నుండి వచ్చింది. తీర ప్రాంతం వాసులు ఎక్కువగా ఎవరిని ఆరాధన చేస్తారు తెలుసా? ఈజీగా అర్థమైపోవాలి మీకు. పొద్దుటే ఒక ఆయన వస్తుంటాడు గుడ్ మార్నింగ్ అని చెప్పి. సముద్రం ఆ అట్మాస్ఫియర్ చూస్తే భలే అనిపిస్తుంది. ఎవడైనా సముద్రం ఉదయం వెళ్ళండి, భలే ఉంటుంది. మా ట్రైనింగ్ అంతా మచిలీపట్నం సముద్రం పక్కనే రోజు చూసేవాళ్ళం. ఉదయమే లేస్తాడు, ఉదయమే వచ్చినప్పుడు చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చాలా పెద్ద బింబం కనబడుతుంది, సూర్యబింబం. సేమ్ గోళంలో మాకు స్పష్టంగా గోళం కనబడుతుంది. చాలా చూస్తుంటే చూసారా, కోడిగుడ్డు పగల కొడితే అది ఉంటుంది చూసారా, పూర్ణం. సేమ్ అలా కనబడతాడండి, చక్కగా మంచి పలకరింపుట కనబడుతుంది. ఆ రోజు ఈ తీర ప్రాంత వాసులు అందరూ ఆయన చూసి మధ్యధర సముద్రం మీద దేవుడు ఎక్కడో లేడు, దేవుడు ఎవరో తెలుసా, ఇది ఈయనే అన్నాడు. అలా వచ్చారు. ఆయన పేరు ఏంటి తెలుసా? ఆయన పేరు సోమరుని దేవత పేరు బయలు. బయలు అంటే ఏదనుకోకండి, బయలు అన్న పదం ప్రభువు అని అర్థం. ఏంటి ప్రభువు? ప్రభు అన్న పదానికి అర్థం బయలు. బయలు ప్రభు ఇదంతా ఒకటే. ఈ దేవుడిని ప్రభువుగా వెయ్యి. ఇంతకీ ఈ దేవుడు ఎవరంటే సూర్యదేవుడు. ఎవరు? సిదోను వాసులకు. అక్కడ నుండి వచ్చింది ఈవిడ. వచ్చి ఏమి నేర్పిస్తుందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. ఈమె అడ్రస్ చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని, పెద్ద విషయాలు ఏం కావాలి, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుని, అతడు సిదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచు నుండెను. అట్లా వచ్చిందండి సోమరునికి. సోమరోని దేవత ఎలా వచ్చిందంటే, సోమరునికి దేవుడు, ఈ దేవుడు వింత దేవుడు ఎలా దిగుమతి చేయబడ్డాడంటే ఆవిడ చేసుకున్నాడు. ఆవిడ చేసుకుంటే ఆవిడ ఎలా చేసింది తెలుసా? ఇస్రాయేల్ దేవుడిని తెలుసుకోవడానికి బదులు ఇస్రాయేల్ దేవుడు తీసిపడేసి ఒక కొత్త దేవుడిని పరిచయం చేసింది. అతని పేరు బయలు అన్నాడు. ఇతను ఎలాంటి అంటే కొంగుసాటి భర్త అన్నమాట. ఎవరు? ఎవరు? ఆహాబు. ఆహాబు భార్య ఏది చెప్తుంది? ఇంకా ఒకటి ఉంటుందండి, వెళ్ళొద్దన్నా అన్నది అనుకోండి, వెళ్ళంలే అంటాడు అనమాట. ఆ టైప్ రాజే మళ్ళీ కొంతమంది కను సైకిల్తో భర్తలు నడిపిస్తారు. చాలా మంది ఉంటారు ఇలాంటి రాణి రుద్రమదేవులు. ఏదైనా విషయం మాకు ఒకటి ఉండాలండి, పేరు చెప్పాలండి, మళ్ళీ బాధపడతాను లైవ్ చూసాడు. ఏం లేదండి, వాడు బాగా సీరియస్గా మాతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇలా చూస్తుంది ఒకసారి అంతే. కుయ్యం అంటాడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. నువ్వయ్యా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నువ్వు శిరసు, నువ్వు నీ అండర్లో ఆవిడ ఉండాలి. కానీ ఆవిడ అండర్లో నువ్వు అనుకో, ఇదిగో జీవితం ఇలా తగలబడిపోతే. ఈవిడ అండర్లోకి ఈయన వెళ్ళిపోయాడు. ఎవరు? ఆహాబు. అప్పుడు ఆవిడ ఏం చేసింది తెలుసా? ఒక కొత్త దేవుడిని తీసుకొచ్చింది బయలు, సూర్యదేవుడిని. ఆ సూర్యదేవుడిని తీసుకొచ్చి నేర్పిస్తుంది. నేర్పించడమే కాదు, అధికారికంగా ఒక అంతర్జాతీయ బలిపీఠాన్ని అక్కడ కట్టేశారు. 32వ వచనం. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరం, బయలునకు మందిరం, మందిరములో ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. దేవతా స్తంభం, దేవతకు గుడి, దేవతకు మరల బలిపీఠం. చూసారా? ఇవన్నీ కట్టి సోమరోల్లో ఒక నూతన ఆరాధన తీసుకొచ్చారు. అంటే ఏంటో తెలుసా? సూర్య నమస్కారాలు చేయించారన్నమాట. చాలామంది మోసపోకండి సుమా,
మరి ముఖ్యంగా స్టూడెంట్స్, మరి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు మనకు చాలా సున్నితంగా చెప్తుంటారు, యోగా చేయండి నాజిక్గా ఉంటారు, తిండి తగ్గించి నాజిక్గా ఉంటావు, యోగా చేయడం కదా. నేను ఎక్కువసార్లు అంటుంటాను, భవిష్యత్తులో రైస్ దొరకదన్నట్టు తిన్నామనుకో ఆకారం మారిపోద్ది. ఇదిగో కబుర్ నుండి నేను తాగండి. యోగా చేయండి సన్నంగా ఉంటారు, యోగా కదా రన్నింగ్ చేయి, ఫిజికల్గా అన్నీ బాగుంటాయి, గ్లో కూడా వస్తావు. యోగా ఏంటో తెలుసా? అదొక ఆరాధన భంగిమ. జాగ్రత్త, దీని అంతర్జాతీయంగా ఐక్యరాజ సమితిలో మనం ప్రవేశపెడతా అన్నారు నరేంద్ర మోడీ గారు. జూన్ 21 ఏం చేశారు తెలుసా? అంతర్జాతీయ యోగా దినోత్సవం. మన లాంగ్వేజ్, బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే అంతర్జాతీయ బయలు ఆరాధనది. అర్థమవుతుందా? అంతర్జాతీయ బయలు ఆరాధన, అది దేవుడు సహించలేడు. యెజబెల్ అలవాటు చేస్తుంది అంతర్జాతీయంగా బలిపీఠం. ఆ రోజు పునాది వేసింది, ప్రపంచానికి అలవాటు చేయడం మొదలుపెట్టింది. అందుకే ప్రకటన గ్రంథం వరకు ఎవరిని తిడతాడో తెలుసు దేవుడు? యెజబెల్ తిడుతూనే ఉంటాడు, అప్పటి వరకు కంపేర్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. సోమరుణ దేవత బయలు దేవత ఎంత నీచమైన కార్యాలు చేసిందో మనకు తెలుసు. సోమరుణ దేవతను నమ్ముకుంది కనుకే యెజబెల్ ఒక అమాయకుడిని ఊరకే భూమిని లాగేసుకుని ఏం చేసిందో తెలుసా? వాడి రక్తాన్ని కుక్కలు నాకెలా నడివీధిలో వాడి రక్తాన్ని ఒలికించేసింది. ఆ దేవత, ఆ దేవునికి భక్తురాలైన ఈమె ఎలా ఉందంటే ఆ దేవుని సంస్కృతి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోవాలి. ఇలాంటి సంస్కృతి వచ్చేసింది, దేవుడు సహించలేకపోయాడు. చూశాడు సోమరుణు కూడా యెజబెలు ఆరాధనకు సంబంధించిన బయలు ఆరాధనకు పోయింది కదా, వీరిని కూడా సూర్యన్స్కి అప్పగించేస్తానని అప్పుడు అప్పగించాడు అన్నమాట. ఇంకా వాళ్ళ శివ సంస్కృతి ఎలా ఉందో కొన్ని టూకీగా కొన్ని రిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, వీలైతే రాసుకోండి. ఓషియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఓషియా గ్రంథం అనగానే మీరు పక్కాగా మీకు గుర్తుండిపోవాలి, దానియేలు పక్కనే ఈయన ఉంటాడు. అవి కొండ గుర్తులు కొన్ని పెట్టుకుంటేనే గుర్తుంటాయి. 7వ అధ్యాయం దానియేలు గారు పక్కన, దానియేల గ్రంథపు ఆనుకొని ఓషియా గ్రంథం ఉంటుంది. ఆయన 7వ అధ్యాయం మొదటి వచనం నుండి, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ తలంచగా ఎఫ్రాయిము ద్వారా. ఇక్కడ ఎఫ్రాయిమ్ని ఎవరితో మాట్లాడుతో తెలుసు? ఇశ్రాయేలు అందరినీ ఎఫ్రాయిమ్తో పోల్చి మాట్లాడతాడు. ఎఫ్రాయిము దోషమును సోమరోను చెడుతనము బయలుపడుచున్నది, జనులు మోసము అభ్యాసము చేయుదురు, కొల్లగాండ్రై లోపలకు చూడవదురు. అక్కడ ప్రజలు ఎలా మారిపోయారు తెలుసా? నిజదేవుడు ఎప్పుడైతే లేడో, అబద్ధపు దేవుళ్ళ సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో, ప్రజల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చెబుతున్నాడు. జనులట దొంగతనాలు చేయడంలో ఏం చేస్తున్నారట? నైపుణ్యం సంపద, ఇందాక ఐజక్ గారు మంచి పదాలు వాడు, ఎక్సర్సైజ్ అభ్యాసం చేస్తున్నారట. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారి నైపుణ్యం ఎందులో సాధించాలనుకో, జనులు మోసం చేయడానికి అభ్యాసం చేసేదరు, కొండగాండ్రై లోపలకు సొరపడుదురు, బందిపోటు దొంగలై బయట దోసుకుందరు తమ క్రియల చేత. వారి చిక్కుపడినను అవి నా సముఖమున జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకోండి తమలో తాము అనుకుందరు. వారు చేయు చెడుతనమును చూసి రాజు సంతోషించును. దిక్కుమాలిన వాడు పాలకుడైతే ప్రజల నీచమైన పనులు చేస్తే ఈ రాజుకి ఎలా ఉంటుంది? సంతోషం ఉండదు. ఇప్పుడు మనకు అదే జరుగుతుంది, పాస్టర్లను కొడుతుంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అధికారులు సంతోషపడిపోతున్నారు. దైవజల్ని ఏలన చేసి మాట్లాడే చర్చిలను కూలగొడ, ఎంత విచిత్రం అంటే న్యూస్ వచ్చింది గుజరాత్లోనట, కానుకలు వేసుకుంటారు కదా చర్చిలో, కానుక వేస్తారు కదా, ఆ కానుకలు అంటే 6% అంట ఏమి వాళ్ళట ఈ జిఎస్టీ అప్లై చేస్తున్నారు. దేనికి? ఇది చర్చిలో ఉండే కానుకకి. చూసారా? అసలు నిజానికి టెంపుల్స్కి గవర్నమెంట్ కరెంటు బిల్లు కూడా ఇవ్వకూడదు, కానీ చర్చిలు కరెంటు బిల్లు పంపిస్తారు. చర్చిలో ఎంతగా అంటే చివరికి చర్చిలో ఉన్న ధనాన్ని కూడా దోచేయాలనుకుంటున్నారు. ఇలాగ ఈ కిందున్న ప్రజలందరూ, అధికారులందరూ చేస్తే పైనున్న అధికారులకు ఎలా ఉందట? మహాసంతోషంగా ఉందట. అవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ? వాగ్దాన భూభాగంలో సోమరోను
దేశంలో. ఇంకా చెబుతున్నాడు, లిస్ట్ చెబుతూ, వారు కళ్ళలాడుట అధిపతులు విని గొడవలు పెట్టేసుకుని ఒకరొకరు మతాలతో గొడవలు పెట్టేసుకుని తన్నేసుకుని కొట్టేసుకుని పొడి చేసుకుంటున్నారు అనుకోండి, పైన పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉందట? చాలా సంతోషంగా ఉందట. దేశాన్ని చూస్తే పులకించిపోతున్నారన్నమాట వాళ్ళు. అబ్బా మన ఇండియా అంత బాగుంది అని రాక్షస ఆనందం. రొట్టెలు కాల్చివాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికంగా ఏడిచేసి ఊరకుండినట్లు వారందరూ మానక కామాతురత గలవారై ఉన్నారు. చివరికి ఎలా దిగజారిపోయాడు చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన, ఒక రొట్టె కాల్చడానికి వేగంగా రొట్టెని కాల్చడానికి వేగంగా పొయ్యిని ఏం చేస్తాడు? ఈటి పెడతాడు. ఎలా రొట్టెని సిద్ధం చేసుకోవడానికి పొయ్యిని ఎంతగా వీట్ చేస్తాడో సేమ్ కామ వికారమైన పనులు చేస్తున్న వారు కూడా అంత వేగంగా కాలు దూతున్నారు. ఏ పనులు చేయడానికి? ఈ చెడు పనులు చేయడానికి, అక్రమ సంబంధాలు, జారత్వం, ఏ విచారం, నీచమైన పనులు. ఉదయం ఒక మెసేజ్ చెప్పాను చర్చ్లో, మీరు వీలైతే ఉండండి, ఉదయంగా అప్లోడ్ అవుతుంది. చారులకును ఎబిచారులకును యెహోవా ప్రతిదండన చేయను, ఇదే టైటిల్. సార్వత్రికంగా జరుగుతున్నాయి ఇవన్నీ. లేనిపోని సంఘాల్లో ఎబిచారాలు జరుగుతున్నాయి, లేనిపోని జారత్వం జరుగుతుంది. జారత్వానికి ఎబిచారానికి ఏరియేషన్ తెలుసు కదా. పెళ్ళైన వారు చేసేది వ్యభిచారం, పెళ్లి కాని వారు చేసేది జారత్వం. ఇది చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు అన్నాడు. అవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడ? సోమరోను ప్రాంతంలో. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన. రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారసమును బలము చేత మత్తెల్లి జబ్బు పడిరి రాజు తానే అపహాసుకులకు చిలుకని. ఇంత ఈయనే మెయిన్ కామెడీ యాక్టర్ అయిపోతున్నాడు. ఎవరు? రాజే. దేశాన్ని పాలించేవాడి ముందు ఏమవుతున్నాడు? వాడే ఫన్ అయితే ఇంకేంటండి, దేశం ఏమైపోతుంది చెప్పండి. ఇంకా ఎంత దిగజారిపోయారు చూడండి, దేశం ఎంత నాశనం అయిపోయిందో చూడండి. పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటలోనికి తెచ్చుకుని తమలో రొట్టెలు కార్చేవారు రాత్రి అంతా నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది. పొయ్యి కానినట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేదురు. వారి రాజులందరూ కూలిరి వారిలో నన్ను దేవుడైన నన్ను స్మరించేవాడు ఒక్కడును లేడు గనక నేను జడ్జిమెంట్ ఇస్తున్నాను, సోమురోను పట్టణాన్ని లేకుండా చేస్తాను. అంతకే ఎవడొచ్చాడు? అసూర. ఈడికి తెలీదు. ఇతనేమంటున్నాడు? ఇది నా భుజబలం, ఇది నా సైనిక బలం, ఆయా దేశాలు నేను జయించాను. ఏ దేశపు దేవుడే నా దగ్గరకు వచ్చాడా? రాలా. ఇది నా బలం అంటున్నాడు. వెనక చరిత్ర చూస్తే దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ కూలిపోవడానికి కారణం నేనే పట్టి అప్పగించను, ఎందుకంటే నన్ను స్మరించేవాడు ఒక్కడును లేడు. వీరి కామ వికారమైన కార్యాలతో మత్తులై తులతూగుతూ దొంగవారే ఇంటింట చొచ్చుచు చివరికి దేశంలో ఉన్న విలువలన్నీ చంపేసి నీచమైన ప్రబుద్ధి కలిగిన వారిగా మారిపోయారు. ఇంకా చివరికి రాజు కూడా అపహాసుకులతో కలిసి నాట్యం చేస్తున్నాడు కనుక నేను డిసైడ్ అయిపోయాను, వీళ్ళని తీసేస్తానని ప్రవచనం చెప్పిస్తున్నాడు. ఎవరితో? ఓషియా. ఇది ప్రవచన గ్రంథం. ఇది ఓషియాతో ప్రవచనం చెప్పిస్తున్నాడు. ఇంక నిమిది వచ్చిన ఇంపార్టెంట్, ఎఫ్రయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడయ్యను. ఎవరూ తిప్పివేయని రోటీ అయిపోయాడట. ఎవరు? ఎవరో తిప్పకుండా రోటీ ఒకే పక్కాలో ఉంచేసి అనుకోండి, ఏమవుద్ది? నీ పని అలా ఉంటుందా అంటున్నాడు. ఎవరిని? మన లాంగ్వేజ్ చెప్పండి. మాడిపోద్ది అంటున్నాడు. ఎవరికి? అప్పుడు నీ రోటీ కాలుద్దిక, నేనుంటే నువ్వు సరిగ్గా ఉంటావు, వెచ్చవెచ్చగా చక్కగా. ఒకసారి నేను వదిలేశాను అనుకో, నీ నీచపు క్రియల చేత నీ బ్రతుకు మాడిపోద్ది అన్నాడు. ఎలా మాడిపోయిందంటే మంటను పంపించాడు. ఎవరు? అసూరు రాజు. అట్లొచ్చి జయిస్తున్నారన్నమాట. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. వీరు సంస్కృతి చూడండి, సోమరోను ప్రజలు ఎలా ఉన్నారు. యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, నేను ఇదింపనదియు నా మనసునకు తోచనదిని అయిన ఆచారమును సోమరోను ప్రజలు ఆచరించిరి, తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై
బయలునకు బలిపీఠములను కట్టిరి. వీరు కూడా ఏం చేస్తున్నారు? బయలుకి, సూర్యదేవుడికి ఏం చేస్తున్నారు? తమ కుమారులనట. ఎంత భయంకరమైన పదం వాడాడు చూడండి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకు బయలునకు బలిపీఠం కట్టి. ఇప్పుడు బయలుదేవతకి అక్కడ ఎవరు ఆవిడ పేరు? యజుబేలు బలిపీఠం కట్టించి అధికారికంగా మందిరం కట్టించిందంటే ఏ వర్షిప్ చేయడానికి వారు ఏం ఆరాధన చేస్తారు? ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి పసుపును వధించారట. మరెవరిని? పసిపిల్లల్ని వధించేస్తారట. దేవుడు చూశాడు, సోమరుని చూసి చూసి అప్పుడు అన్నాడు, నేను లేపేస్తానన్నాడు. వైశ్యగ్రంథ 4 మొదటి 2 ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ మాటలన్నిటినీ మాట్లాడుతూ హెచ్చరికగా ఇద్దరు ప్రవక్తలను పంపుతాడు, సమకాలీన ప్రవక్తల్ని. వారెవరో తెలుసా? 1 ఏలియా, 2 ఎలీషా. వారు ఎట్టివారో తెలుసా? వారు పుట్టింది ఒక భూభాగంలో అయితే వారు చెప్పే సువార్త ఒక భూభాగం. 2 భూభాగాలకు అంతర్జాతీయంగా మాట్లాడుతుంటారు. నిజానికి ఉత్తర భూభాగంలో ప్రవక్తలు వేరు, దక్షిణ భూభాగంలో ప్రవక్తలు వేరు. వీరు రాజులు వేరు, వారు రాజులు వేరు. కానీ ఇలాంటివి మేజర్ ప్రవక్తలు ఏం చేశారంటే అటు ఉత్తర భూభాగానికి ఇటు దక్షిణ భూభాగానికి ప్రవచనం చెప్పేవారు. జాగ్రత్త, తప్పు చేస్తున్నారు అని. ఏలి అందుకే అంటాడు, ఎందుకు 2 ఆలోచనల మధ్య మీరు తికమకలు అయిపోతున్నారు? ఎందుకు బయలుని పూజిస్తున్నారు మీరు? అందుకే ఆయన గద్దించి ఏం చేశాడు? బహిరంగ డిబేట్ చేశాడు కదా. ఎవరు దేవుడు తేలిపోవాలి, పిల్లల్ని చంపడం, బలిపీఠాలు కట్టడం, ఎంత వద్దు మీరు, దేవునికి విరోధం అవుతున్నారు, నేను డిసైడ్ చేస్తాను, రండి, ఒరిజినల్ దేవుడు ఎవరు అని. అప్పుడు ఆయన బహిరంగ ఒక డిబేట్ చేస్తాడు. ఆ కాంటెక్స్టే మనం చదువుకునే ఒకసారి ఈ సందర్భం అన్నమాట. సోమరుణ్ణి అందుకే చంపేశాడు, ఉంచనన్నాడు. ఆ ప్రవచనాల కూర్పు మాట్లాడుతూ ఒక విచిత్రమైన ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం చూసి ఒక సాంగ్ చూద్దాం, వీలైతే మాట్లాడుకుందాం, లేదంటే సెలవు తీసుకుందాం. హోషేయ గ్రంథం 8 వస్తే 8 3 వచ్చుండే ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. వచ్చింది ఆన్సర్ మనకి. సన్మార్గమును మీరు విసర్జించిరి గనక మిమ్మల్ని ఎవరు తరుముతారు తెలుసా? శత్రువు. ఎవడా శత్రువు? అప్పటికి ఇంకా జరగలేదు దాడి. ఎవరు? అసూరు రాజు. వాడు మిమ్మల్ని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేను ఎరుగని అధిపతులను విగ్రహ నిర్మాణమందు తమ ఎండి బంగారములను వినియోగించడం చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. సోమ్రోను, ఆయన నీ దూడను. ఇది వదలలేదండి చరిత్ర అంతా. ఎవరట? దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఎప్పుడు పెట్టుకునే ప్రతిబింబం ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే అదే జరుగుతుంది. ఇప్పటికే దూడ, ఆవు, ఇప్పటికే అదే. దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఇప్పటికీ అదే కంటున్నా, అదే సింహనం. చూసారా బైబిల్ ఎంత ఖచ్చితం? వద్దన్నది ఇప్పటికీ బహిరంగంగా అదే జరుగుతుంది. ఆ రోజు దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఆ రోజు సోమరంలో జరిగేది ఏంటో తెలుసా? దూడని విగ్రహంగా చేసుకున్నారు. ఇప్పుడు అప్పుడు విగ్రహాన్ని దూడని చేశారు, ఇప్పుడు దూడనే పూజ చేస్తున్నారు గొడవ లేకుండా. ఆయన ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్ సీఎం గారా, ఉదయం ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఆయన పానీయం ఏంటో తెలుసా? ఆరోగ్యంగా 60 అదొక సూత్రం అట. ఆవుది చూసారు, సర్వరోగ నివారణి. ఏంటి అయ్యో, ముఖ్యమంత్రులు ఎలా అయిపోతే, ప్రధానులు ఎలా అయిపోతే, ఇంకేమైపోవాలండి? యూరిన్ అంటే ఏంటో తెలుసు? అసలు దేహంలో ఉన్న మలినాలన్నింటినీ బయటికి పంపించడం, అదొక వే. బ్లడ్లో ఉన్న వేస్ట్ అంతా పంపించడానికి, లోన్ ఉన్న వేస్ట్ అంతా పంపించడానికి దేవుడు పెట్టిన ఒక సిస్టమ్ అది. అది ఆవుకైనా అంతే, మనిషికైనా అంతే. ఇప్పుడు ఆ మలినాలన్నీ తాగేసి ఏమంటున్నారు? ఆరోగ్యం అంటే సర్వరోగ నివారణ కాదు, సర్వరోగాలకి కేంద్రం అది. దూడ పోట్లేదు చూడండి. దూడ ఏమంటున్నాడు? 8:4 సోమరోను, ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించను, నా కోపము వారి మీద రగులు కొనును. ఎంతకాలము? అది ఇశ్రాయేలుల చేతి పనే కదా, కంసాలి దాన్ని చేసిన కదా, అది దైవము కాదు కదా. సుమ్రోను చేసుకొనిన ఈ దూడ
అమ్మ ఒకరే చదవండి, మీ ఏదో గోలనుకుంటున్నాను నేను, ఎవరొకరు చదవండి ఈరోజు నా కోసం చదవ. అది ఇశ్రాయేలు చేతి పనే కదా, కంసాలి దాన్ని చేసిను, అది దైవము కాదు కదా. ఈ డైలాగ్ ఎవరికైనా పడితే బాగుంటుంది? వాగుతున్నాడు కదా ఒకడు వచ్చి, మేము సోమరోణ దేశాన్ని దేవతని జయించేసాం కదా, దేవుడు అంటున్నాడు అది దేవుడు కాదు కదా అన్నాడు. సోమరోణ చేసుకున్న ఈ దూడ చిన్నాభిన్నములగును వారి గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. ఈ మాట మీకు గుర్తురాలి, ఒక పెద్ద మనిషి ఉట్టంగిస్తాడు, నేను గాలికి ప్రయాసపడుతున్నట్టు ప్రయాసపడలేదు అంటాడు. ఎవరు? పౌలు గారు. ఎక్కడ దనుకుంటున్నారా మాట? ఇది ఇక్కడదే. ఎందుకన్నాడు తెలుసా? గాలికి ప్రయాసపడడం అంటే బేస్ లేని ఆరాధన అన్నమాట. ఒక విగ్రహాన్ని పెట్టుకోవడం, దానికి ఆరాధన చేయడం, ఇదంతా ఏంటంటే గాలి ప్రయాస. నేను అట్లా చేయట్లా, నేను ఆరాధిస్తున్న ఆయన అదృశ్య దేవుడు, ఏకదేవుడు, ఆయన గురి నాకు తెలుసు, లక్ష్యం ఎరిగిన వాడిని కనుక ఆ స్థిరమైన నిత్య జీవాన్ని పట్టుకోవడానికి నా శరీరాన్ని నేను దినదినం నలగొట్టుకుంటున్నాను అంటాడు. అందుకే అంటాడు వీరంతా గాలి ఆరాధన. ఎవరు? గాలి బ్యాచ్. వీళ్ళంత దూడ ఆరాధన గల్లంతా ఎవరు? గాలి బ్యాచ్ అనమాట. గాలి బ్యాచ్కి చెబుతున్నాడు, ఇదిగో మీ విగ్రహం పగులుద్ది అన్నాడు. తునాతునకలు అయిపోతే వేగంగా చదివి తమ్ముడు, ఆపసోపాలు నాకు అర్థమవుతున్నాయి. ఇత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది, అది పంటకొచ్చిన ఎడల. అన్యులు దాని తిని, ఒకవేళ మీరు ఇన్ని సంస్కృతులు పెట్టుకుని జాతీయ ఆరాధన చేసి ఇంత ఇష్ట సంస్కృతులు పెట్టుకుని నాకు విరోధంగా ఒక రూపాన్ని పెట్టుకుని మీరు పంటలు పండించుకున్నా ఆ కష్టాన్ని మీరు తినలేరు. ఏమంటున్నాడు? శత్రువు వచ్చి అన్యుడు వచ్చి దాన్ని తినిపోతాడు అంటున్నాడు. ఇశ్రాయేలు వారు తినివేయబడుతురు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారే అన్యజనులలో ఉందురు. అడిద గార్ధభవము తన ఆశ తీర్చుకుని పోయినట్లు ఇశ్రాయేలు వారు అసూర్ల యుద్ధకు పోయిరి. అడవి గారికి ఒక ఆశ ఉంటుందట. ఏంటి? ఏదో ఒక ఆశ దానికి, పాపం ఆశ తీరదట. అందుకే ఆశ తీరక అది ఏం చేస్తుంది? చక్కటి స్వరం తారుస్తుంటా. చూసారా గాడిది ఎందుకు వస్తుంది అనుకున్నారు? దానికి చాలా ఆలోచనలు ఉంటాయి పాపం. తన ఆలోచనలు పెద్దవి, దేహం ఏమో సపోర్ట్ చేయదు, ఫిజికల్గా అంత ఫిట్నెస్ లేదు దానికి. కానీ దానికి మాత్రం డైనోసార్లా ఫీల్ అవుతుంది, అందుకే సెట్ అవ్వదు. ఇస్రాయేల్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎవరే గాడిది ఆలోచనలు వచ్చారు మీకు అన్ని, గాడిదకి ఎలా ఆలోచనలు తీరవో మీ జీవితపు లక్ష్యాలు కూడా. మీరు పంటలు పండించుకుంటారు కానీ తినలేరు, మీరు కష్టపడతారు కానీ కష్టాన్ని మీరు అనుభవించలేరు, ఎందుకంటే మీరు గాలికి తిరుగుతున్నారు, మీ పిల్లల్ని బయలుకు పలేస్తున్నారు. అందుకే మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. ఇంకా ఎఫ్రాయిము కానుకలిచ్చి ఇప్పుడే వారిని నేను సమకూర్చేదను. అధిపతులు గదల రాజులు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగును, బలిపీఠం ఎన్నెన్నో కట్టెను, అతడు పాపం చేయుటకు అవి ఆధారములాయను. నేను అతని కొరకు ధర్మశాస్త్రము పూర్ణముగా రాయించి, బాగా చదవండి, ధర్మశాస్త్రం పూర్ణముగా రాయించి నియమించినను. ఆ ఇశ్రాయేలీయులు ఒక వ్యక్తిగా మాట్లాడు, అతడు అన్యాయముగా ఎంచను. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించెదరు. అట్టు బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. బాగా వినండి ఈ పదం చాలా ఏమడు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. త్వరలో అన్నాడు చూడండి. ఈ లిస్ట్ అంతా చెబుతున్నాడంటే ఇంకా పనిష్మెంటు రాలేదు. ఎట్లా చెప్పగలరు త్వరలో అంటున్నాడు కనుక? అనతి కాలంలో 10-20 సంవత్సరాల అనతి కాలంలోనే ఈ నెరవేర్పు జరిగిపోద్ది. హోషియా ప్రవచనం చెబుతాడు త్వరలో అన్న మాట వెంటనే మేక గారు చెప్పేస్తారు జరిగిపోయిన ఇన్ఫర్మేషన్. ఎప్పుడు జరుగుతుంది తెలిసింది? క్రీస్తు పూర్వం 724 నుండి 722 ఈ మధ్యకాలంలో అసూరియన్స్ ఖచ్చితంగా సోమరోను పట్టణాన్ని సర్వనాశనం చేసేసారు. నేను చెప్పింది అబద్ధం కాదు, ఇది ఖచ్చితంగా మీరు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఉంటే చూడండి. అసూరు ప్రతులు చదవండి, అసూరియన్స్ యొక్క చరిత్రను తిరగేయండి,
ఖచ్చితంగా క్రీస్తు పూర్వం 724 నుండి 22 మధ్య కాలంలో వారు ఆ దేశాన్ని పూర్తిగా లోబరుచుకున్నారు కాదు, దేవుడే అప్పగించాడు. త్వరలో అన్నాడు, వెంటనే అది త్వరలో జరిగిపోయింది. మీక దాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ముగించుకుందాం చివరిగా. మీకా గ్రంథం మొదటి అధ్యాయం మీక తెలియపోతే యోనాగారిని పలకరించండి, ఆయన పక్కన ఉంటాడు. మొదటి వచనం చదవండి ముందు, సందర్భం మనకు అర్థం కావడం. మొదటి వచనం, యోతాము, ఆహాజు, ఇజ్కియాను యూదారాజుల దినములలో సోమరును గూర్చిన యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. ఏ రాజుల కాలానికి చెందిందంటే మీకా గ్రంథం ఇజ్కియా కాలానికి కూడా చెందింది. ఇజ్కియాకి పితరుడైన ఆహాజుకు కూడా తెలుసు. అక్కడ నుండి ఈ దర్శనాలు నాకు రావడం ప్రారంభించాయి అంటున్నాడు. ఏమొచ్చిందయ్యా మీకా నీకు దర్శనం అంటే, జరిగిపోయిన ప్రవచనాల కూర్పుతో సహా నాకు కనిపించింది, ఇదిగో సోమరోను నాశనం అన్నాడు. అలా చెబుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అది వచ్చి ఉండండి, యాకోబు సంతతి చేసినప్పుడు మొత్తం అందరం కలిపి మాట్లాడదు. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇస్రాయేలు సంతతి వారి పాపను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది సోమ్రోనే కదా. ఏముంది సోమ్రంలో? బయలుంది. ఏముంది సోమ్రోల్లో? యెజెబెలు సంస్కృతి ఉంది. ఈ పాపం అన్నిటికీ కారణం ఏంటి? బయలు, సోమ్రోను పట్టణం. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. ఉన్నత స్థలములు అంటే తెలుసా మీకు? ఎప్పటికీ మనకు కనబడతాయి, మన ఇండియాలో ఉన్నత స్థలాలు ఎక్కువ. మన ఉన్నత స్థలం మీద పిడిగడిపోయింది. కరెక్ట్గా మేము గుంటూరు మీటింగ్లో ఉన్నాం. ఉన్నత స్థలాలు అంటే ఏదో అనుకోకండి, కొండల మీద ఆరాధిస్తారు చూసారు దేవుడిని, అవే ఉన్నత స్థలాలు. అంటే ఎత్తైన స్థలాలు అంటారు వాడికి భాషలో. ఎత్తైన స్థలాల్లో దేవుడికి పాపం సిగ్నల్ అందదని అక్కడ పెడుతుంటారు దేవుడిని తీసుకెళ్ళి. అక్కడ పెట్టారు మొన్న. ఎంత విచిత్రం అంటే కోటప్ప కొండ తెలుసు కదా మీకు, గుంటూరు దగ్గర ఉంటుంది. పాట కూడా ఉంది కదా, వస్తానని మొక్కుకున్నా రాకపోతే క్షమించు. నీచమైన సంస్కృతి అండి అక్కడ. అక్కడ ఎట్లా ఉంటుంది తెలుసా? ఇజ్రాయల్ ఉంటారు చూసారు, ఇజ్రాయల్ ఆ ఇజ్రాయల్ అక్కడ ఆ కోటప్ప కొండ చుట్టే తిరుగుతారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసు, పిల్లలు పుట్టిన స్త్రీలు ఉంటారు చూసారు, ఒక నీచ సంస్కృతి. ఎప్పుడో ఉండేదండి, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. వస్త్రాలు లేకుండా ఆ కొండ ఎక్కి దిగుతారంటే పిల్లలు పుడతారట. ఎంత విచిత్రం ఏంటంటే, అక్కడే అనుకున్న గుడిలో పిడికొచ్చి సరాసరి గర్భగుడిమే పడిపోయింది వచ్చి పిడికొచ్చి. అప్పుడు ఒక డౌట్ రావాలి, డౌట్ కాదు ఒక మంచి ఆన్సర్ రావాలి. అరే దేవుడి మీదే పిడిగడిపోయిందంటే ఎందుకు, ఈ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నా వాసన ఉంటే కళ్ళు మూసుకున్నామన్నాడు ఒకటి రచన. అక్కడ పడిపోయింది, అక్కడ ఉంటుంది కదా త్రిశూలం. దాని త్రిశూలం మీద ఎందుకు పడ్డా తెలుసా? త్రిశూలం ఏంటి, గణపదార్థం ఏంటిది? ఇనుము కదా. ఇనుముకున్న సహజ లక్షణం వేగంగా పిడుగును లాక్కుంటుంది. నిజంగానే అందులో పవర్ ఉంది అనుకోండి, ఏమవుద్ది? దేవుడు అతడు అనుకోండి, ప్రకృతిని నడిపిస్తున్న వాడి మీద ఆయన మీదే పడిపోతే ఎట్లా అండి? అందుకే అవన్నీ ఒట్టిది అంటున్నాడు దేవుడు. కాబట్టి నేను సోమ్రోనును చేనులో ఉన్న రాళ్ళ కుప్పల వలె వేస్తాను. చేనులో రాళ్ళ కుప్పలు ఎప్పుడైనా చూసారా? బంజరు భూములకు వెళ్ళారా? సరదాగా వెళ్ళండి, బీడి భూములకు వెళ్ళారా? ఆ బీడి భూములకు వెళ్ళక భూములు పండు, వర్షాలు పడితే పడతాయి మీకు. బీడి భూములు ఎక్కువ మొన్న గద్వాల్ పరిసర ప్రాంత కర్నూలు అబ్బాయి చనిపోయారు కదా, వాట్సాప్లో చూసారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడండి, అంటే అన్ని రాళ్ళు అండి. అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చిన్న యాక్సిడెంట్ అది. పురుషోత్తమ ఒక సహోదరుడు చనిపోయాడు కదా, దేవుడి పనులు ఉంటుంది, మంచి వర్క్ వచ్చా అబ్బాయికి హైదరాబాద్ గద్వాలెళ్ళం కదా వంశాన. నేను చిన్న ఏం లేదు, చిన్న కలవట్టు ఉంది. కలవట్టు అంటే మీకు కలవట్టు అంటే తెలుసు కదా, తూములు వాటర్ పోవడం అటు ఇటు. ఆ కలవట్టు దగ్గర సేమ్ ఏం లేదు, ఒక ఒక ఫోన్ వే పోవడానికి ఒక లైన్ తవ్వారు అంతే. మనకైతే ఇక్కడ నల్లరేగడి, ఎక్కడ మన ఈస్ట్ వెస్ట్, అక్కడ నల్లరేగడి ఉండదు, కరుకు పీట భూములు అవన్నీ తవ్వారు కనుక ఈ నాపురాళ్ళ ఎక్కువ ఉంటాయి, ఆ భూభాగం ఎక్కువ. ఆ తవ్విన తర్వాత సరాసరి చిన్నగా పడ్డరెళ్ళి ఆ తలగదేలింది, ఇది లేచిపోయింది పైకి. అక్కడ భూభాగాలు చూడండి మీరు సరదాగా వెళ్ళినప్పుడు, కర్నూలు పరిసర ప్రాంతాలు గద్వాలు కానీ, ఈ మధ్య ఇక్కడ కోచింగ్ వెళ్తారు అదే ఊరది నంద్యాల కానీ, అటు పోయినప్పుడు చూడండి పొలాలు కుప్పలు కుప్పలు ఉంటాయండి రాళ్ళు కుప్పలు, బండరాయిలు.
అవి ఎందుకున్నా ఏమి ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండదు. సోమరుని ఏం చేస్తాను తెలుసా, పచ్చగా పండే నీ పంటని రాళ్ళ కుప్పల్లా చేసేస్తా అన్నట్టు. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడ రాళ్లను లోయలో పారబోసెదను, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకున్న విగ్రహములను నేను పాడు చేదును, అది వేషయే సంపాదించుకునిన చీతము పెట్టి వాటిని కొనుక్కునిన గనక అవి వేశ్యగు దాని జీతము మరలా వీయబడును. పోలికది దీనిని చూసి నేను కేకలు వేచు ప్రాలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచినట్లు అరుచుచున్నాను, నిప్పుకోలు ముడుగునట్లు ములుగుచున్నాను, దానికి తగిలిన గాయములను మరణ కర్ణములు. ఇప్పుడు ఎవరు ఏడ్చేది ఇక్కడ? గ్రంథకర్త కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. నీ జీవితం సర్వనాశనం అయిపోతే ఎలా కంపేర్ చేసినా నక్కలు అరుచినట్లు నిప్పుకోడి మురుగినట్లు. ముగిస్తాను చివరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి. మీక గారు చెప్పారు ఖచ్చితంగా జరిగింది, జరిగిపోద్ది కూడా, మీ భూభాగాలు పంట భూములు నాశనం అయిపోతాయి అన్నాడు. అంతకుముందు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నప్పుడు ఏమని చేశాడు తెలుసా? ఇదిగో పాలు తేనెలు ప్రవశించు పాలస్తీనా అన్నాడు. పాలు తేనెలు ప్రవశించు భూభాగం అంటే మీరు చేసే పనులను బట్టి రాళ్ళ కుప్పలు అయిపోతాయి అన్నాడు. అయిపోతే కదా, అయిపోయాయి కూడా. విస్తారంగా పండాల్సిన పంట భూమి రాళ్ళు దిబ్బలుగా మారిపోయింది. చివరికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అంటున్నారు, నక్కలు మూలిగినట్టు నిప్పుకోడి మూలిగినట్టు మూలుగుతున్నాం మిమ్మల్ని చూసి అన్నాడు. నక్కలు ఎలా మూలుగుతాయో తెలుసా? ఒక జోక్ చెప్పి ముగిస్తాను. ఎలాగ ఇసురుకుంటున్నారు కదా, మా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ తీసుకెళ్లారు. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ తెలుసు కదా, గ్రేహౌండ్స్ అంటే వేట కుక్క, రేస్ కుక్క ప్రధానంగా అర్థం. గొర్రెల యుద్ధం అంటారు తెలుసా, గెరిల్లా యుద్ధం. ఇస్రాయిల్లే కనిపెట్టారు అది, గెరిల్లా యుద్ధం అక్కడి నుంచి వచ్చింది. ఆ గెరిల్లా యుద్ధానికి ఫేమస్ గ్రేహౌండ్స్. నన్ను అడిగితే ఇప్పటికీ ఒక శత్రువుని మట్టు పెట్టడంలో గ్రేహౌండ్స్ని మించిన ఫోర్స్ లేదు ఇండియాలోనే. ఆర్మీ కూడా పనిచేయదు, సిఆర్పిఎఫ్ కూడా పనిచేయదు, అంత పక్క. ఎంత అంటే ఇప్పటికీ సైలెంట్ వెపన్స్ అమెరికాలో, అమెరికా నుండి డైరెక్ట్ గ్రేహౌండ్స్లో ఉన్నాయి. ఇంచుమించు బార్డర్లో కూడా లేవు సైలెంట్ వెపన్స్. సౌండ్ కూడా రావు కొడితే, ఎంత టార్గెట్ నేను కొట్టచ్చు అనమాట. అంత అలా ట్రైనింగ్ జరుగుద్ది గ్రేహౌండ్స్. మమ్మల్ని పంపించారు 3 మంత్స్ రాజమండ్రి అర్బన్ నుండి. ఎంత విచిత్రం అంటే వాళ్ళు ఏం చేస్తారు, పక్క మొండి ట్రైనింగ్ అంటుంది, మొండి ట్రైనింగ్. చివరిని ఒక రూపు కట్టేస్తే దమ్మల మీద అన్ని చెట్టు, ఆ సింగిల్ రోప్ మీద వెళ్ళిపోవాలి బరువు వేసుకున్నాయి 16 కేజీలు. ఆ చిన్న ఎత్తు ఉంటుందా, స్తంభం ఎత్తు ఉంటుంది, కిందే ఉంటే ఇసుకే ఉండదు. ముళ్ళకంపలు పడ్డామంటే అంతే సంగతి. ఒకడాడు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉంటాడు, పొమ్మడు తెగేడ్చేసి చూడండి అండి, ట్రాఫిక్లో చేస్తాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటి ఎక్కడికి వెళ్ళిపోతావు, చుట్టూ కొండలు, చుట్టూ కొండల మీద చిన్న గోడ ఉంటుంది, ఆ గోడ మళ్ళీ కరెంటు వేయాలి, ఎక్కడ పోతావు ఆ బేస్లైన్ దాటి. వాళ్ళు ఒకటి ఇబ్బంది పో అని చెప్పారు. ఎక్కడ పోతావు, ఎక్కడ పోయినా అడివి ఆ కొండలు ఎక్కడ చత్తాడు. అందుకే ఎండ చావలేక ఉండలేక ఏదోలాగా వెళ్ళిపో, ఒకరోజు ఎక్కి సాయంత్రం ముళ్ళకంపలో పడిపోయిపోవు, మొత్తం గీరేసినాయి. అయితే జరిగింది ఏదో జరిగింది. అంత కఠోరమైన ట్రైనింగ్ చేస్తారండి. ఏం చేస్తారు, నైట్ నైటే 40 కేఎం నడిపించేస్తారు వాళ్ళు, 40 కిలోమీటర్ రాత్రులు రాత్రులే బ్యాగ్ వేసి మళ్ళీ ఎపనిచ్చి ఇవన్నీ ఇచ్చి రాత్రులు రాత్రి 40 కిలోమీటర్లు నడిపిస్తారండి వేగంగా. ఆ 40 కిలోమీటర్లు ఎలాంటి రోడ్లు అనుకుంటున్నారా? అక్కడున్న ఫీల్డ్ క్రాఫ్ట్లు ఉన్న వాళ్ళకున్న సీక్రెట్స్ ఏంటో తెలుసా? ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు దాన్ని జంగిల్లో. అక్కడున్న సీక్రెట్ ఏంటో తెలుసా? శత్రువుని మట్టి పెట్టాలంటే నలుగురు నడిసే మార్గాన మనం నడవకూడదు. గ్రేహౌండ్స్ ఒకటి కదే ఆయుధం, వాడు ఎప్పుడు నలుగురు నడిసే దారి నుంచుకోడు, వాడు కొత్త దారి ఎడతాడు. మొండ్ల కుప్పల్లో నుంచి, పంట కుప్పల్లో నుంచి, కింద నుంచి, అరణ్యం నుంచి అటు ఇటు తీసుకెళ్తాడు. అట్లా తీసుకెళ్తూ తీసుకెళ్తున్నప్పుడు లైట్ కూడా ఎలగనివ్వరండి, ఇలా మెరిసే వాచ్లు కానీ మొబైల్స్ కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే ఫీల్డ్లో నువ్వేమాత్రం తలుక్కు మనం మెరిసినా చీకటి ప్రదేశంలో 3-5 కిలోమీటర్ల వరకు శత్రువు మనం కనబడిపోతాం. అందుకే ఏది ఏ స్పార్క్ ఉండకూడదు అన్నమాట, ఏమీ ఉండదు. అంత బ్లాక్, అంత మొత్తం ఎయిర్తో సహా అంత బ్లాక్ మొఖానికి పూసేస్తారు, కన్సిల్మెంట్ అయిపోవాలన్నమాట ఆ జంగిల్లో. అలా వెళ్ళిపోయిన తర్వాత చిమ్మ చీకటి, విజయనగరం పరిసర ప్రాంతాల లోపల తీసిపోయారు. ఏఓబి అంటారు తెలుసు, ఆంధ్ర వర్ష బార్డర్, అక్కడ తీసిపోయారు. అక్కడ తీసిపోయిన తర్వాత వదిలేశారండి మమ్మల్ని. 40 కిలోమీటర్లు రావాలి, ఇన్ఛార్జ్ ఎవడు ఉండడం, మేమే ఇన్ఛార్జ్, జీపీఎస్ ఇచ్చేస్తారు,
రెఫరెన్స్ ఇచ్చేస్తారు, దాని మీద సెట్ చేస్తారు, జీపీఎస్ని ఇలా చూసుకుని వెళ్ళిపోవడమే. అది ఒక్కటే కొంచెం రేడియంలో మెరుస్తుంది, ఇంకేం కనబడదు ఆ చీకట్లో. అది చూసుకుంటా ముళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా కొండల్లో నుంచి. అది వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగింది తెలుసా, సడన్గా పెద్ద సర్వీ తోటలు వచ్చేసినాయి అండి, పెద్ద జీబురుగా ఉన్నాయి కొండ సర్వీ తోటలు అవన్నీ. అందులో పోయిన తర్వాత నక్క పిల్లల్ని పెట్టింది అక్కడ. అప్పటికే మా ఊళ్ళకి చాలా మందికి భయం, పోలీసులే కానీ భయాలు ఎక్కువ జనాలకి. వెళ్ళిన తర్వాత అది ఎలా అరుస్తుందో తెలుసుది, అక్కడ ఎవ ఏ ఊర్లో ఉండో ఎవడ కనబడ్డో, మేమే టీంకి 20 మంది ఉంటాడు ఒక్కొక్కడు అంతే, ఈ టీం వేరు ఆ టీం వేరు, ఏ టీం లేటుకు వచ్చిందో మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇటు నక్కడ పిల్లల్ని పెట్టి అది అరుస్తుందని, నిజంగా ఫస్ట్ టైం నక్క అరుపు అక్కడ ఉన్నాం. అక్కడ ఎలా నడుస్తారు తెలుసా, లైన్ బై లైన్ నడుస్తారు. ఇదిగో టచింగ్ డిస్టెన్స్ అంటారు దాన్ని, అక్కడ అన్ని రూల్స్ ఉంటాయి. టచింగ్ డిస్టెన్స్, టచింగ్ డిస్టెన్స్, చీకట్లో ఏం కనబడదు కదా, కనబడలేదని లైట్ వేసామనుకుంటే అయిపోయాం, ఇక లైట్ వేయకూడదు. టచింగ్ డిస్టెన్స్, చీకట్లో ఏం కనబడదండి, ఇంత దూరాన్ని ఉన్న మనిషి కూడా కనబడ్డు, అస్సలు కనబడ్డు. టచ్ చేసుకుని వెళ్ళిపోవడం అలా గుడ్డుగా, అలా వెళ్ళిపోతున్నప్పుడు సర్వీ తోటలో దారి మిస్ అయిపోయారు కొంతమంది, నక్కల గుంపు దగ్గర పోయాడు కొంత, అది అరుస్తుందండి. ఆ దానితో పాటు మా వాళ్ళు అరిసరికి మామూలుగా అరలే, ఇప్పుడు నక్క అరుస్తుందా ఇది అరుస్తుందా తెలియలే. ఒకను తవరింది అడు మిస్ అయిపోయి ఆ సర్వీ తోటలో, చిమ్మ చీకటి ఏమీ కనబడదు, ఎట్టిపోతున్నాడు తెలియక. దేవుడు దయవల తెల్లవారుజాను వెలుగు వస్తున్నప్పుడు కలుసుకున్నాం అందరం. ఆ నక్కలు అరుగు ఒక్కొక్కడు తొప్పలు అట్టేసి ఒకడు చెరువులోకి ఒకడు బంకలోకి అటుపోయి ఇటుపోయి ఇంక విస్తరించి మాట్లాడేసి ఏమైందంటే భయం భయం భయంతో చచ్చి ఆ నక్కల భయంతో ఆల్ట్ వేశారు. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఆల్ట్ అంటారు దాన్ని, కొంచెంసేపు పడుకుందామని. మరి ఎవడికి ఏమనిపించింది తెలియదు, ఆ చీకట్లో ఒకేసారి గట్టిగా అరిచేసాడు, ఇంకా ఎవడు నిద్రపోలేదు. ఇంకా నక్కల అరుపులు అంత భయంకరంగా ఉంటాయి, రాత్రులు సరదాగా వినండి హైవేల్లో కూడా నక్కలు అరుస్తుంటాయి, ఒంటరిగా విను భయం వేస్తుంది. అట్లుందంట, ఎవరికి ఎట్లుందట, అలా ఉంది భయంకరంగా నాకు ఈ పరిస్థితి, అంత భయంకరం. వాడు మనల్నే తిడతాడు, మనల్నేనా నెక్స్ట్ ఇయర్ ఉంటాడు, ఇంక బర్త్డే అయిపోయింది. ఇక ఏసన్న గారిని ఇలాగే లేనిపోని మాట్లాడేవారు, సేమ్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఖచ్చితంగా జరుగుద్ది చూడండి. ఇలాగే అన్నప్పుడు ఒక ఆమె ఊరకు అడిపోతూ ఇటుపోతూ అడిపోతూ ఇటుపోతూ అడిపోతూ ఇటుపోతూ తిడుతూ 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 ఉన్నప్పుడు, అడ్డుగా ఉన్నప్పుడు తిడుతున్నప్పుడు ఏమైంది తెలుసా, గుడిసెలో ఉండేది ఆవిడ, మరలా తినడానికి కూడా కానీ పొగరెక్కువ. గుడిసెలో ఉండి ఏం చేసింది తెలుసా, సడన్గా గుడిసెలోకి వెళుతున్నప్పుడు గుడిసెలో ఉన్న ఒక సూర్యుది గుచ్చుకుపోయి గుడ్డు బయటకు వచ్చేసింది. సరాసరి వచ్చి అప్పుడు ఏసన్న కాలు మీద పడి తప్పు చేశానండి అన్నది, మిమ్మల్ని తిట్టడం వల్లే నాకు ఇలా జరిగింది. నెక్స్ట్తో ఉండడు జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మా ఊళ్ళో ఇలాగ వ్యతిరేకించిన కనబడలేదు, నెక్స్ట్ శ్మశానానికి పోయారు దరిద్ర పేదవాళ్ళందరూ. మన తిట్టడం రాదా, మనం ఎందుకు తగ్గించుకుంటున్నాం. క్రీస్తు పూర్వం ఖచ్చితంగా జరిగేది చెబుతున్నాడు. ఏ రిఫరెన్స్ చదవండి, ముగించేసుకుందాం. మిగ గ్రంథం మొదటి అధ్యాయం, మిగ 8వ వచనం. ఏమీ లేకుండా దిగంబరిని నక్కలు అరుచినట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. నిప్పుకోడి కానీ పావురం కానీ మూలుగుతున్నప్పుడు విన్నారా, పావురాలు పెంచుకోరు చాలామంది, అది రాత్రులు చాలా దారుణంగా అరుస్తున్నది దాని మూలుగు. ఆ మూలుగుల వంటి శబ్దాన్ని నేను అనుభవిస్తున్నాను, దయచేసి మీరు మారండి. సోమురుని హెచ్చరించాడు, సోమురుని చేసిన నీచమైన పనులకి అసూరుకు అప్పగించి ఏం చేశాడు, చంపించేశాడు, తొలగించేశాడు. ఇవన్నీ మర్చిపోయి అన్నాడు అసూర్రాజు, ఇది నా బలం అంటున్నాడు, ఇది నీ బలం కాదు. ఏం జరిగిందో తెలియాలంటే మరొక ఎపిసోడ్ ఉంది మనకి, ఎపిసోడ్ 5. ఇప్పుడు ఎన్ని అయినాయి, 4 సుమా, ఇంకెన్ని అవుతాయో మనకు తెలియదు, జాగ్రత్త మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మమ్మల్ని ప్రేమించి మీ ఉన్నతమైన మాటలు ఈ చరిత్ర ప్రతుల్లో నుండి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి, కాపాడండి తండ్రి. ఈ మాటలు విని మర్చిపోయేవారుగా కాకుండా విన్న దాని ప్రకారం మా విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో తోడునుంచండి. మరి ఇష్టపడి రాయించిన ప్రతి మాట చాలా విలువైనది, దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎందుకు పనికిరాని మా ద్వారా ఇంత గొప్ప సంగతులు మీరు మాట్లాడుతున్నందుకు తండ్రి, ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నామో మాకు అర్థమవుతుంది తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాన్ని దీవించండి.
ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న కలతలు తొలగించండి, వారిని క్షమించండి, వారిని ప్రేమించండి. పరసంబంధమైన ప్రతి ఈవే ఆ కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. ఇక్కడున్న వారందరి జీవితాల్లో ఏవేవి లోటుకున్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే వాటన్నిటిని అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.